నమస్తే అండి బేతాళ కథలల్లో నాలుగవ కథకు స్వాగతం చిలుకా మైనా కథ అని చెప్పి పిలుస్తారు ఈ కథను లేదు చిలుక గోరెంకా కథ అని చెప్పి కూడా పిలుస్తారు లేదు స్త్రీ పురుష సంవాదము కథ అని చెప్పి కూడా పిలుస్తారు బేతాళ కథలు ఆ ఇరవై నాలుగు కథలల్లో ఉన్నటువంటి కథ ఇప్పుడు మనం ఉన్నది అన్నట్టు ఈ కథలో ఉన్న విశేషం ఏంటంటే కథ వెళుతూ ఉంటుంది అందులో మళ్ళీ ఇంకో రెండు కథలు వస్తాయి అంటే మొత్తం మూడు కథలు మనము ఈ వీడియోలో చెప్పుకోబోతు ఉన్నాము ఇలాంటి ఆసక్తికరమైనటువంటి కథలు కూడా బేతాళ కథల్లో చాలా ఉన్నాయి అన్నట్టు అండి ఇతిహాసం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అయ్యారా లేదా ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ అయ్యుండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి కొంతమంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉన్న వాళ్ళు కూడా తెలియకుండా మళ్ళీ బటన్ నొక్కి అన్సబ్స్క్రైబ్ అవుతూ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్డ్ అని చెప్పి కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే దాంతోపాటు ఒకసారి బెల్ బటన్ కూడా నొక్కారా లేదో చూడండి ఆ గంట సింబల్ నొక్కి ఆల్ అని చెప్పి మీరు సెట్ చేసుకుంటే రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది ఇతిహాసం ఛానల్ నుంచి వచ్చేది అలాగే పాత వీడియోస్ కూడా చూడండి ఇతిహాసం ఛానల్లో వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొడుతూ ఉన్న వాళ్లకు ధన్యవాదాలు ప్రతి వీడియోలో మేము చెప్తూ ఉన్నాము లైక్ కొట్టండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తూ ఉన్నానంటే అండి మీరు లైక్ కొడుతుంటేనే కదా మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది మాకు తెలిసేది ఎక్కువ లైక్స్ కొడుతూ ఉన్నారు అంటే ఎక్కువ మందికి వీడియోస్ ఉన్నాయని చెప్పి ఇంకా మేము మరింత ఉత్సాహంతో అలాంటి సిరీస్లు చేయడం కానీ మరిన్ని వీడియోస్ చేయడం కానీ జరుగుతుంది చూసి ఒక లైక్ కొట్టకుండా అసలు ఏమి స్పందించకుండా వెళ్ళిపోతున్నారనుకోండి ఓహో దీని మీద స్పందించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది అని చెప్పి ఆ సబ్జెక్ట్స్ పక్కన పెట్టేయడం జరుగుతుంది రెండో విషయం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి కామెంట్స్ రాయండి కామెంట్స్ రాయండి స్పందించండి స్పందించండి ఆలోచనలు పంచుకోండి వీడియో చూసిన తర్వాత అది మంచి లక్షణము మేము బిజీగా ఉన్నాము బిజీగా ఉన్నామని చెప్పి అందరూ బిజీగా ఉన్నాం బిజీగా ఉన్నామని చెప్పి సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటే సాహిత్యము సంస్కృతి అనేది మిగలదు మీరు ఇతిహాసం ఛానల్లో ఏ వీడియో తెరిచి చూసినా సరే అండి మీకు ఉపయోగపడే వీడియో అన్నా ఉంటుంది లేదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వీడియో అన్నా ఉంటుంది అవి కూడా పాత సాహిత్యాలు పురాతన గ్రంథాలు అందులో నుంచి తీసుకొని అందిస్తున్నటువంటివే కామెంట్ రాయడం వల్ల మీకు వచ్చే సమస్య కానీ మీ ఆస్తి పోవడం కానీ మీ కిరీటం కింద పడడం కానీ ఏమి జరగదు ఒక కామెంట్ రాసి మీరు స్పందించడం వల్ల ఆలోచించండి రెగ్యులర్గా కామెంట్స్ రాస్తున్న వాళ్లకు ధన్యవాదాలు అలా కామెంట్స్ రాస్తూ ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఓహో ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు ఆసక్తి ఉంది అని చెప్పి మేము మరిన్ని పెద్ద పెద్ద సిరీస్లు వేరే వేరే గ్రంథాలు అవన్నీ తీసుకొని మీకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తాం అది మీ చేతుల్లో ఉంది నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను విక్రమార్కుడు మళ్ళీ ఆ అడవిలో నడుచుకుంటూ శ్మశానంలో శింశుపా వృక్షం వైపుకు వెళ్ళాడు బేతాళుడు వేలాడుతూ ఉన్నాడు బేతాళుణ్ణి భుజాన వేసుకొని మళ్ళీ విక్రమార్కుడు నడుస్తూ ఉన్నాడు బేతాళుడు పక్కపక్క నవ్వుతూ విక్రమార్క మహారాజా ఈ రాత్రి పట్టు పరుపు మీద నీ ఉజ్జయిని నగరంలో పడుకొని ప్రశాంతంగా నిద్రపోవాల్సిన నువ్వు ఈ రాత్రి ఈ అడవిలో కంకాళాల మధ్యలో నక్కల ఊళ్ళల మధ్యలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నావు పోనీ నీ సొంత పని మీద వచ్చావా అంటే కాదు ఇంకెవరి పని మీద వచ్చావు పోనీ చేస్తున్న పనైనా అద్భుతమైన పనే అంటే కాదు నేను శవాన్ని పీనుగను మోసుకొని వెళుతున్నావు మహారాజా శవాన్ని ఎవరైనా సరే ముట్టుకోవాలని చెప్పి అనుకుంటారా ఏదో ఆ దహన కార్యక్రమాలు కర్మకాండలు జరుగుతున్నప్పుడు పట్టుకుంటారు ముట్టుకుంటారు తీసుకెళ్తారు ఆ తర్వాత స్నానాలు చేస్తారు నువ్వేంటాయా పదే పదే ఈ శవాన్ని మోస్తూ ఉన్నావు హయ్యయ్యో నిన్ను చూస్తుంటే జాలేస్తోంది పైగా నేను బరువు కూడా బాగానే ఉన్నాను మరి ఇంత బరువు మోసుకొని వెళుతూ ఉన్నావే నువ్వు కష్టపడకుండా ఉండడానికి నీకు ఆ బరువు తెలియకుండా ఉండడానికి కథ చెప్తాను విను అని బేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు నాలుగవ కథ పూర్వం భోగవతి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని రూపసేనుడు అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు యౌ్వనంలో ఉన్నాడు ఇంకా వివాహం కాలేదు ఆయన దగ్గర ఒక పంజరం ఉంది ఆ పంజరంలో చూరామణుడు అనే ఒక చిలుక ఉంది ఆ చిలుకకు పళ్ళు బాదాం పప్పు జీడిపప్పు ఇవన్నీ పెట్టి పెంచుతూ ఉన్నాడు ఆ చిలుక చాలా ఆనందంగా మహారాజుతో మాట్లాడుతూ ఉంటుంది మహారాజు ప్రతిరోజు ఆ రాజ్యంలో తల మునకలై పనిచేస్తూ ఉంటాడు కాసేపు ఆ చిలుక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఆ చిలుక ఆయనకు రకరకాల విషయాలు చెప్తూ ఉంటుంది ఇక్కడ నేను వింటున్నటువంటి మీ ఒక ప్రశ్న వేస్తాను కామెంట్ సెక్షన్లో సమాధానం రాయండి చిలుక ఇష్టంగా తినే ఆహార పదార్థం ఏమిటి ఇది ప్రశ్న చూద్దాం ఎంతమంది దగ్గరగా రాస్తారు చూద్దాం ఈ ఆహార పదార్థాన్ని పక్కన పెట్టి ఇక మరి ఏ ఆహార పదార్థాలనైనా సరే పెట్టారనుకోండి ముందు చిలుక వాటి దగ్గరికి వెళ్ళదు ముందు ఈ ఆహార పదార్థం దగ్గరికి వెళ్తుంది అంత ఇష్టం చిలుకకు ఈ ఆహార పదార్థం అంటే ఏమిటి ఆ ఆహార పదార్థము గమనిద్దాం ఎంతమందికి చిలుకల మీద అవగాహన ఉందో ఇక్కడ తేలిపోతుంది ఆయన ఆ చిలుకతో మాట్లాడుతూ ఏం చిలుక చెప్పు ఏం విశేషాలు ఉన్నాయని చెప్పి అన్నాడు చెప్తోంది ఇతిహాసం ఛానల్ అని చెప్పి ఛానల్ పెట్టారు దానికి ఓ నలభై ఏడు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో బేతాళ కథలు అని చెప్పి చెప్తున్నారు ప్రస్తుతం ఒక సిరీస్ నడుస్తోంది అందులో ప్రస్తుతం మన కథే చెప్తూ ఉన్నారు అని ఇలా ఏవో చెప్తోంది సరే సరే నాకు తెలుసులే ఇతిహాసం ఛానల్ గురించి నేను కూడా చూస్తాను కానీ ఏం లేదు మంత్రులు శ్రేయోభిలాషులు పదే పదే నా దగ్గర ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు అని చెప్పి అన్నాడు ఏం విషయమో అంది చిలుక ఇంకేం విషయం పెళ్లి విషయమో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చెప్పి చెప్తూ ఉన్నారు నేను కూడా మా నాన్నగారు మరణించిన తర్వాత పట్టాభిషేకం చేసుకొని ఈ రాజ్య పరిపాలనలో తల మునకలయ్యి ఉన్నాను దాని గురించి ఆలోచించలేదు ఇప్పుడు వివాహం చేసుకోవాలి అని చెప్పి అనిపిస్తోంది నాకు జోడైన అమ్మాయి ఎక్కడ ఉండి ఉంటుంది అని చెప్పి రాజు చిలుకని అడిగాడు సరదాగా అయితే చిలుక చెప్పడం మొదలుపెట్టింది మహారాజా మీకు ఈడు జోడు ఉన్న అమ్మాయి మగధ రాజ్యంలో ఉంది ఆమె మరెవరో కాదు మగధ రాజు కుమార్తె ఆమె పేరు చంద్రలేఖ నీకు ఆ అమ్మాయికి సరైన జోడి అని చెప్పి చిలుక అంది రాజు సరదాగా ఆ చిలుక మాట్లాడే మాటలు విన్నాడు ఆ తర్వాత మహారాజు ఆస్థాన జ్యోతిష్యుణ్ణి పిలిపించి కూర్చోబెట్టుకున్నాడు ఆయన ఆంతరంగిక మందిరంలో లేదు నాకు ఈడు జోడు ఉన్నటువంటి అమ్మాయి ఎక్కడ ఉంది పైగా మీరు జాతక చక్రాలు అవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా మీ దగ్గర రకరకాల రాజ్యాలకు సంబంధించిన యువరాణుల జాతకాలు కూడా ఉంటాయి కదా మరి నాకు సరిపోయే అమ్మాయి ఎవరు కాస్త చూసి చెప్పండి అని చెప్పి రాజు అన్నాడు వెంటనే అండి ఆ జ్యోతిష్యుడు అన్నాడు మహారాజా నేను ఎప్పుడో సిద్ధంగా ఉన్నాను మీకు చెప్పడానికి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్దామని చెప్పి చూస్తూ ఉన్నాను అని చెప్పి అన్నాడు అవునా ఎవరు ఎవరు అని చెప్పి రాజు అన్నాడు ఇంకెవరు మహారాజా మగధ రాజ్యంలో ఆ మగధ రాజుగారి కుమార్తె చంద్రలేఖ అని చెప్పి ఉంది ఆ అమ్మాయి జాతకం మీ జాతకం పక్క పక్కన పెట్టి నేను ఎప్పుడో చూశాను సరిగ్గా సరిపోయింది సరే మంత్రులు శ్రేయోభిలాషులు మీకు పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోండి చెప్తున్నారు కదా మీరు స్పందించినప్పుడు అప్పుడు వచ్చి నేను మాట్లాడదామని చెప్పి అనుకున్నాను ఆ అమ్మాయి మీకు చాలా చక్కగా సరిపోతుంది మహారాజా అని చెప్పి జ్యోతిష్యుడు చెప్పాడు రాజు ఆశ్చర్యపోయాడు చిలుక కూడా అదే చెప్పింది కదా సరే అని వెంటనే రాజు విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచాడు పద్ధతి అనమాట అప్పట్లో ఆ బ్రాహ్మణునికి మొత్తం విషయమంతా చెప్పి మీరు మగధ రాజ్యానికి వెళ్ళండి నా గురించి అక్కడ చెప్పండి ఆయన కుమార్తె చంద్రలేఖను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పండి వాళ్ళకు కూడా సమ్మతమైతే అప్పుడు మేము వివాహం చేసుకుంటాము రాజు ఇదంతా చెప్పి బ్రాహ్మణుని పంపించాడు ఆ బ్రాహ్మణుడు రాజును ఆశీర్వదించి రాజు ఇచ్చిన దక్షిణ తాంబూలాలు అవన్నీ స్వీకరించి భోగవతి రాజ్యం నుంచి ఆ బ్రాహ్మణుడు మగధ రాజ్యానికి వెళ్ళాడు మగధరాజుతో కూర్చొని మాట్లాడి విషయమంతా చెప్పాడు మీ అమ్మాయి చంద్రలేఖను భోగవతి రాజు రూపసేనుడు వివాహం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఆ మహారాజు గుణగణాలు ఇవి ఆ మహారాజు గారి గురించి మీరు వినే ఉంటారు కదా అని చెప్పడం మొదలుపెట్టాడు ఆశ్చర్యం ఏంటంటే మగధ రాజు ఆయన కూతురు దగ్గర ఒక మైనా ఉంది మైనా అంటే ఏంటండి మీరు చాలా చాలా పాటలల్లో వినే ఉంటారు అవునా మైనా మైనా పక్షి సరే మన దగ్గర మనం గోరువంక గోరెంక అని చెప్పి పిలుస్తూ ఉంటాం నేను ఈ కథ మొత్తం మైనా మైనా అని చెప్పి అంటాను ఇక్కడ చర్చ పెట్టకండి బాబు దయచేసి మైనా అంటే వేరే సార్ గోరువంక అంటే వేరే సార్ మైనా గోరువంక ఒకటి కాదు ఈ బయాలజీ చర్చలు ఇక్కడ పెట్టకండి ఎవరు కూడా మైనా గోరువంక సరే ఆ అమ్మాయి దగ్గర మైనా ఉంది చంద్రలేఖ తన దగ్గరున్న మైనాను అడిగింది మైనా నేను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను మరి నాకు ఈడు జోడు సరిజోడు అయిన అబ్బాయి ఎక్కడున్నాడు అని చెప్పి అంది వెంటనే మైనా అయ్యో నీకు సరిగ్గా సరిపోయే వ్యక్తి ఈడు జోడు సరిజోడు రూపసేనుడు భోగవతి నగరపు రాజు ఆయనను వివాహం చేసుకో అని చెప్పి మైనా చెప్పింది మైనా చెప్పింది ఆమె మనసులో ఉండిపోయింది ఇప్పుడు ఆ విష్ణు శర్మ భోగవతి నగరం నుంచి వచ్చి అదే ప్రస్తావన రాజు ముందు పెట్టాడు వెంటనే ఈ అమ్మాయి చాలా సంతోషించింది మహారాజు గారు ఆయన కూడా చాలా సంతోషించారు రూపసేనుడి గురించి నేను విన్నాను తప్పకుండా ఆ మహారాజుకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అని చెప్పి రాజు అన్నాడు మగధ రాజు వెంటనే మగధ రాజు ఆయన సాంప్రదాయాన్ని పాటించాడు ఆయన దగ్గర ఉండే ఒక బ్రాహ్మణుని పిలిచాడు ఓ శాస్త్రి గారు అని చెప్పి అనుకోండి ఆయనతో మాట్లాడి అయ్యా మీరు ఈ బ్రాహ్మణుని వెంట భోగవతి నగరానికి వెళ్ళండి మగధ రాజును వివాహానికి ఆహ్వానించండి మా అమ్మాయి నుంచి వివాహం చేస్తున్నాము అని చెప్పి చెప్పండి అని ఈ శాస్త్రి గారికి దక్షిణ తాంబూలాదులు సమర్పించి కావాల్సిన దారిభత్యము ఇచ్చి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి కూడా పూజించి ఆయనకు కూడా దక్షిణ తాంబూలాదులు అవన్నీ ఇచ్చి చక్కగా వాళ్ళిద్దరిని పంపించాడు మగధరాజు ఇప్పుడు ఈ ఇద్దరు బ్రాహ్మణులు రథాల నెక్కి మళ్ళీ ఈ రాజ్యానికి వచ్చారు రూపసేనుని దగ్గరికి వచ్చి విషయం మొత్తం చెప్పారు మగధరాజు పంపించిన బ్రాహ్మణుడు రూపసేనుణ్ణి చాలా చక్కగా ఆహ్వానించాడు మహారాజా మీకిచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేస్తామని చెప్పి రాజుగారు అన్నారు మీరు బయలుదేరి రా అని చెప్పి చెప్పాడు సరే అని ఒక శుభముహూర్తం చూసుకుని రూపసేనుడు ఆయన బంధువులతో మిత్రులతో సైన్యంతో కలిసి పెళ్లికి బయలుదేరాడు అంటే భారాత్ భారత్ అని చెప్పి అంటారు కదా ఇంకేముందండి డోల్ బాజే డోల్ బాజే డోల్ వివాహం ధూం ధామ్ అద్భుతంగా అయ్యింది అప్పటికింకా ఈ దిక్కుమాలిన కోవిడ్ మహమ్మారి ఇలాంటివి లేవు కదా ట్వంటీ ట్వంటీ మార్చుకు ముందు వివాహాలు ఎలా అయ్యేవో ఆ స్థాయిలో వివాహం అయ్యింది అసలే రాజుగారి ఇంట్లో పెళ్ళి ఇంకేముంది అద్భుతంగా పెళ్ళి ఎన్నో దానాలు చేశారు ధర్మాలు చేశారు వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టారు మంచి మంచి దుస్తులు ఇచ్చారు ఆటలు పాటలు నాట్యాలు సంగీతము అద్భుతంగా పదహారు రోజుల పండగలాగా వివాహం జరిగింది ఆ తర్వాత రూపసేనుడు చంద్రలేఖ ఇద్దరిని ఆ మహారాజు గారు కట్నాలు కానుకలు అవన్నీ ఇచ్చి మరీ భోగవతి నగరానికి పంపించాడు నిజానికండి కట్నాలు అనే పదం నేను ఉపయోగించాను ఇక్కడ చాలా మంది అమ్మాయిలను అమ్మాయిల తల్లిదండ్రులను పీడించి డబుల్దే డబుల్దే అని చెప్పి అడిగి లాక్కోడాలు అవన్నీ కూడా తప్పు తప్పు కాదు అసలు నేరం కట్నం అడగడం అనేది నేరం అప్పట్లో మహారాజులు కాస్త ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు అమ్మాయి మీద ప్రేమతో తమ దగ్గరున్న డబ్బులో కొంత డబ్బు ఆమెకి ఇవ్వడం కానీ అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు దాన్ని ఎవరూ కూడా నువ్వు నాకు కట్నం ఇస్తావా లేదా ఇస్తావా లేదా అని చెప్పి గొంతు మీద కత్తి పెట్టినట్టు కూర్చో మాట్లాడడం అలా ఎవ్వరు కూడా చేయకండి ఇది ఇతిహాసం ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నటువంటి విషయము ఇక ఆ రూపసేనుడు చంద్రలేఖ తమ రాజ్యానికి వచ్చారు ఆనందంగా వాళ్ళు కలిసి జీవిస్తూ ఉన్నారు మహారాజు గారు ఒక పక్క రాజ్యపాలన మరో పక్క భార్యామణితో విహరిస్తూ ఆనందిస్తూ ఉన్నారు ఒకరోజు ఈమె దగ్గర ఉన్న పంజరంలోని మైన మహారాజు దగ్గర పంజరంలో ఉన్నటువంటి చిలుక ఆ రెండు పంజరాలను పక్క పక్కన పెట్టారు అయితే ఆ చిలుక మైనా మాట్లాడుకుంటూ ఉన్నాయి మామూలు విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏ అరణ్యంలో దొరికావు నువ్వే అరణ్యంలో దొరికావు నీ పుట్టు ఏమిటి నీ పుట్టు ఏమిటి అని చెప్పి మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నాయి అయితే ఈ మహారాజు మహారాణి ఇద్దరు వాటిని చూశారు వీళ్ళు అనుకున్నారు అరే మనం వివాహం చేసుకున్నాము మనకు ఒకరికొకరు తోడుగా ఇద్దరం ఉన్నాము మరి ఆ చిలుక ఒంటరిగా ఉంది ఎన్ని రోజుల నుంచి అలాగే ఈ మైనా ఒంటరిగా ఉంది మనమెందుకు ఈ చిలుకను గోరింకను కలపకూడదు అని చెప్పి వీళ్ళిద్దరికి ఆలోచన వచ్చింది చిలుక పేరు గుర్తుందండి ఎంతమందికి గుర్తుందండి ఒక్కసారి చెప్పాను నేను అంతే కామెంట్ సెక్షన్లో రాయండి మరి మైనా పేరు నేను చెప్పానా చెప్పలా ఇప్పుడు చెప్తాను మైనా పేరు మదన మంజరి మదన మంజరి చిలుకనేమో మగ చిలుక ఈ మైననేమో ఆడమైన వీళ్ళిద్దరినీ మనం గనక కలిపేసామంటే అవి కూడా ఒకరికొకరు తోడు అన్నట్టు ఆనందంగా జీవిస్తాయి కదా తోడు ఉండాలి మనిషికైనా పక్షికైనా జంతువుకైనా ఎవరికైనా కానీ మనకు అవకాశం ఉంది కాబట్టి ఆ రెండింటినీ కలిపేద్దాము జంటగా చేద్దాము అని చెప్పి ఈ మహారాజు మహారాణి ఇద్దరు చాలా చక్కగా సంతోషంగా ఆలోచించారు సరే అని ఒక పెద్ద పంజరాన్ని తయారు చేయించారు చాలా పెద్ద ఉంది ఆ పంజరం ఆ పంజరంలో ఈ చిలుకను గోరెంకను రెండింటిని వదిలేశారు ఇక చిలుకకు మైనాకు రెండింటికి కూడా మహారాజు మహారాణి ఆలోచన ఏమిటి అన్నది అర్థం అయిపోయింది ఇక చిలుక మైనా దగ్గరికి అలా వెళుతుంది దాన్ని అలా దగ్గరికి తీసుకుందాము దానికో ముద్దు పెడదాము అని చెప్పి దగ్గరికి వెళుతోంది వెంటనే ఆ మైనా ఏయ్ ఆగు అని చెప్పి అంది మహారాజు మహారాణి వింటూ ఉన్నారు ఏంటబ్బా మైనా ఇలా అంటోంది అని వెంటనే మైనా అంది చెచి అస్సలు మీ మగవాళ్ళ నమ్మకూడదు మీ మగవాళ్లకు బుద్ధి లేదు మీ మగవాళ్ళు దుష్టులు మగవాళ్ళు నీచులు అమ్మాయిలను మోసం చేస్తారు అసలు మీ మగవ జాతి అంటేనే నాకు అసహ్యము నువ్వేమిటి నా దగ్గరికి వచ్చి నా మీద నీ రెక్కను వేయబోతూ ఉన్నావు నాకేదో ముద్దు పెట్టబోతూ ఉన్నావు ఏమిటి నాతో సంసారం చేద్దామనే నడు అని మైన కసిరింది చిలుకను వెంటనే చిలుకకు రోషం పొడుచుకొచ్చింది సరే అని చెప్పి కాస్త దూరం జరిగి ఇప్పుడు చిలుక కూడా సమాధానం చెప్పింది అబ్బా నువ్వు చాలా చెప్తున్నావు మీ ఆడవాళ్ల గురించి మాకు తెలీదా స్త్రీలు ఎంత నీచులో మాకు తెలియదా దుష్టబుద్ధి ఉన్నటువంటి స్త్రీల గురించి నాకు తెలుసు స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అని చెప్పి అంటారు తెలీదా అని చెప్పి చిలుక అంది వెంటనే మైనా స్త్రీల గురించి మాట్లాడొద్దు నువ్వు అసలు పురుషులు ఎలాంటి నీచులో అసలు నీకేం తెలుసు చెచ్చి ఎంతకైనా దిగజారుతారు మగవాళ్ళు అని చెప్పి మైనా అంది ఏమిటి మగవాళ్ళు దిగజారేది అసలు స్త్రీ దిగజారడం మొదలయ్యిందంటే అసలు ఎంత దూరం ఎంత లోతుకు దిగజారిందో అసలు దాన్ని ఎవరు కనిపెట్టలేరు తెలుసా అని చెప్పి చిలుకాంది ఈ రెండు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నాయి వీటిని తిట్టుకోవడం సరే చిలుకనేమో స్త్రీలందీడుతోంది మైననేమో పురుషులందీడుతోంది ఒక పక్క మహారాజు మహారాణి ఆ రూపసేనుడు చంద్రలేఖ ఇద్దరూ వాళ్ళేమో సంతోషంగా కలిసి జీవిస్తూ ఉన్నారు ఇవి మాట్లాడుకునే మాటలను విని ఆశ్చర్యపోయారు వెంటనే మహారాజు అడిగాడు ఏమిటి ఏమిటి మీరేంటేంటో మాట్లాడుతూ ఉన్నారు ఏమన్నా అర్థం పర్ద ఉందా మీరు మాట్లాడే మాటలకు అలా మాట్లాడకండి అని చెప్పి రాజు అన్నాడు రాజుగారి భార్య ఆమె కూడా అలాగే చెప్పింది వెంటనే మైనా నేనేమి తప్పుగా మాట్లాడలేదు కావాలంటే ఒక కథ చెప్తాను వినండి మగవాళ్ళు ఎంత వెదవలో మగవాళ్ళు ఎంత నీచులో నేను చెప్తాను వినండి ఈ కథలో మీకు అర్థమైపోతుంది అని మైనా అంది సరే చెప్పు అని చెప్పి రాజు రాణి ఆ చిలుక ముగ్గురు చెవులు రిక్కించి మరీ వింటూ ఉన్నారు మైనా చెప్పిన కథను ఇక మైనా చెప్పడం మొదలుపెట్టింది పూర్వం హేలాపురము అనే ఒక రాజ్యం ఉండేది అందులో ధనదత్తుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు ఆయన ఆయన భార్య దానాలు ధర్మాలు చేస్తూ ఉండేవారు చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు మంచి నీతిమంతుడు అయితే వాళ్లకు పిల్లలు లేరు ఇక చూడండి దాని గురించే నిరంతరం ఈ ధనదత్తుడు ఆయన భార్య ఆలోచిస్తూ ఉండేవారు ఎన్నెన్నో ఉపవాసాలున్నారు తీర్థయాత్రలు చేశారు పురాణాలు వినేవాడు అన్నీ కూడా శాస్త్రం చెప్పిన పనులే వీళ్ళు చేస్తూ ఉన్నారు గురువులు పెద్దలు చెప్పినటువంటి పనులు చేస్తూ ఉన్నారు ఉపవాసం ఉండడము ఇగో ఫలానా ఏకాదశి ఉపవాసం ఉండండి ఇగో ద్వాదశి రోజు పారణ చేయండి అవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నవే చక్కగా పాటిస్తూ ఉన్నారు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు రకరకాల తీర్థాలలో స్నానాలు చేస్తూ ఉన్నారు పౌరాణికులు ఎవరైనా సరే వచ్చి పురాణం చెప్తూ ఉంటే చక్కగా కూర్చొని ఓపికగా వింటూ ఉన్నారు ఐదు నిమిషాల్లో చెప్పు పది నిమిషాల్లో చెప్పు నాకు మొత్తం కథంతా నిమిషంలో చెప్పేసేయి నేను మోక్షం పొందుతాను ఇలా పిచ్చపిచ్చ మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా వింటూ ఉన్నారు ఎవరైనా సరే పురాణం కానీ ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు కానీ ఏంటో తెలీదు ఇంకా పిల్లలు కలగడం లేదు వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు మానడం లేదు భగవంతుడి మీద భారం వేశారు ఒక చిన్న విషయం చెప్తానండి ఒక నాలుగైదు రోజుల క్రితం గురు పౌర్ణమి వచ్చింది గురు పౌర్ణమికి ముందు రోజు వేద వ్యాసుడు అని వేద వ్యాసుల వారి ఆ ఫోటో లాంటిది ఫోటో పెట్టి మీద భాగవతము అందులో ఉన్నటువంటి శ్లోకాలు పూతన భాగవతంలోని శ్లో పద్యాలు కాదు వ్యాస భాగవతంలో ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలు చెప్పి కొన్ని పోతన భాగవతంలో ఉన్నటువంటి తెలుగు పద్యాలు చెప్పి వేదవ్యాసునికి నారదునికి మధ్య జరిగినటువంటి సంభాషణ వేదవ్యాసుడు ఎందుకు గురు అయ్యాడు ఏ స్థాయిలో ఆలోచిస్తాడు లోకం గురించి అని చెప్పి భాగవతం ఎలా పుట్టిందో ఆ సంఘటనను చెప్పి గురు పౌర్ణమి రోజు వేదవ్యాసునికి ఒక వాచిక కైంకర్యం అనేది చేయడం జరిగింది ఇతిహాసం ఛానల్లో ఆశ్చర్యం ఏంటంటే చాలా తక్కువ మంది చూశారండి వీడియోని గురువు అంటే వేదవ్యాసుడు ముందు ఆ తర్వాత ఇంకెవరైనా వస్తారు ఆయన అవతరించిన సందర్భంగానే గురు చేస్తారు ఆయనకు సంబంధించిన వీడియో పెడితే తక్కువ మంది చూస్తారు అందులో జ్ఞానం ఉంది ఆ మరుసటి రోజు గురు రోజు వివేకానంద స్వామి గురించి చెబుతూ ఆయన సంస్కృతంలో రాసినటువంటి ఒక శ్లోకాన్ని నేను ఉటంకిస్తూ ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కనీసం వెయ్యి మంది కూడా చూడరండి వివేకానంద స్వామి వారి ఫోటో పెట్టి అందులో గురువుకి సంబంధించింది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం ఉంది అదే రోజు కూర తాళ్వార్ వారికి సంబంధించినటువంటి ఒక వీడియో పెట్టడం జరిగింది రెండు రోజుల్లో అండి మూడు వీడియోస్ అత్యంత లోతైనటువంటి అంశాలున్న వీడియోస్ పెట్టడం జరిగింది అలా ప్రతిరోజు వీడియోస్ డెలివరీ చేయాలంటే కంటెంట్ డెలివరీ చేయాలంటే ఎంత కష్టమో ఒకసారి మీరు ఆలోచించండి తెలుస్తుంది చాలా తక్కువ మంది చూస్తారండి అదే సమయానికి నాకు కొన్ని ఇలా స్క్రోల్ చేస్తుంటే యూట్యూబ్లో కొన్ని కనిపిస్తాయి కొన్ని థమ్నైల్స్ అవన్నీ చూసి నేను ఆశ్చర్యపోయాను యాభై వేల మంది అరవై వేల మంది లక్ష మంది చూస్తున్నారు కొన్ని వీడియోస్ పోనీ అందులో నిజంగా ఏమన్నా జ్ఞానాన్ని ఇచ్చేది ఉంది కంటెంట్ ఉంది గురు పౌర్ణమికి సంబంధించి నేను చెప్తున్నది వేరే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ గురించి నేను మాట్లాడడం లేదు వాటి మీద నాకేమి చెడ్డ ఇంప్రెషన్ ఏం లేదు ఎవరు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు గౌరవమే ఉంటుంది నాకు కానీ థమ్నైల్స్ మీద ఉన్నవి నేను చూస్తే ఆశ్చర్యపోయాను ఇదిగో గురు పౌర్ణమి రోజు రెండు చుక్కలు పాలల్లో ఇది వేసుకొని తాగితే గురు కటాక్షం వస్తుంది ఇలాంటివి ఏంటో ఉన్నాయన్నమాట ఆశ్చర్యపోయాను నేను రెండు రోజుల్లో మూడు వీడియోస్ ముగ్గురు మహనీయులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందివ్వడానికి ప్రయత్నం చేస్తే జనాలకు అది పట్టదు వివేకానంద స్వామి వారి ఫోటో కనిపిస్తే అండి ఒకప్పుడు సరే ఆయనను మీరు ఫాలో అవుతారా ఫాలో అవ్వారా అనేది పక్కన పెట్టండి ఎవరు ఎవరిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీ ఇష్టం మీ గురువులు ఏం చెప్తున్నారు మీ ఆలోచన విధానం ఏంటి మీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అవన్నీ మీ ఇష్టం అది మీ స్వేచ్ఛ దాన్ని ఎవరు కాదనరు కానీ కనీసం వివేకానంద స్వామి వారి ఫోటో కనిపిస్తే ఒక గౌరవ భావం అనేది ఉండేది అరే ఏంటో చెప్పారు కాస్త వినడానికి ప్రయత్నం చేద్దామని అని చెప్పి చూసేవారు నలభై ఏడు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబ్ ఉన్నటువంటి ఛానల్లో వెయ్యి మంది కూడా చూడరండి వివేకానంద స్వామి వారికి సంబంధించి ఒక శ్లోకం ఆయన రాశారు యుఎస్ఏలో ఉన్నప్పుడు ఒక శ్లోకాన్ని రాసి పంపించారు అది ఎంత అద్భుతమైనటువంటి శ్లోకమో అది చూడరు చాలామంది ఇక లోతైనటువంటి అంశాలు భాగవతానికి సంబంధించిన అంశాలు అత్యంత లోతుగా చర్చించాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తుందండి ఒకసారి ఆలోచించండి మీరే ఇక మేము కూడా అదే పని చేయాలా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా జ్ఞానానికి సంబంధించిన వీడియోస్ కొన్ని మనం పెడుతూ ఉన్నప్పుడు చూడడం లేదు ఇక మనం కూడా అదే బాట పడితే అయిపోతుందేమో అన్నటువంటి ఆలోచన వస్తోంది ఎందుకంటే ఎంత కంఠశోషం ఉంటుంది ఒక్కొక్కటి చెప్పాలి అంటే అధ్యయనం చేయాలంటే ఇతరులకు చెప్పొచ్చు ఇగో ఇలాంటి వీడియోస్ ఉన్నాయండి అని చెప్పి వాట్సాప్ గ్రూప్స్లో చెప్పొచ్చు ఇతరులతో పంచుకోవచ్చు లైక్స్ కొట్టచ్చు కామెంట్స్ రాయొచ్చు ఇంటరాక్ట్ అవ్వచ్చు పంచుకోవచ్చు అలా ఎక్కువ మందికి వెళుతూ ఉంటుంది ఎక్కువ మంది చూస్తూ ఉన్నారంటే మరిన్ని వీడియోస్ మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం కేవలం ఇలాంటి కథలు మాత్రమే కాదు ఒకసారి భాగవతం కానీ ఒకసారి తత్వం కానీ ఒక ముట్టుకున్నామంటే చాలా చాలా లోతు ఉంటుంది మాట్లాడడానికి ఇంకా చాలా విషయాలు ఉంటాయి అవన్నీ చెప్పాలి అంటే ముందు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారంటే అప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తామండి ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు పురాణాలు విను అని చెప్పి ఆయన గురువు చెప్పారు తీర్థయాత్రలు చెయ్యి అని చెప్పారు చేశాడు దైవం కరుణించింది పిల్లవాడు జన్మించాడు ఆయనకు ఒక్కసారిగా ఆనందానికి అవధులు లేవు దానాలు చేశాడు ధర్మాలు చేశాడు అన్న సంతర్పణలు చేశాడు ధూమ్ ధామ్ అంటారు కదా అలా చేశాడు పిల్లవాడి బారసాల అసలు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషించారు ఇక వీళ్ళు పిల్లవాడిని పెంచుతూ ఉన్నారు పిల్లవాడు అయితే పుట్టాడు అంత బాగుంది కానీ గారాబం కాస్త ఎక్కువ అయ్యింది కానీ గారాబం ఎక్కువైనా సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లలు తప్పు దోవ పట్టకూడదు అన్నట్టుగానే పెంచుతూ ఉంటారు అవునా అలాగే పెంచుతూ వస్తున్నాడు విద్యాలయానికి పంపించాడు అయితే ఆ వ్యాపారి విధివశాత్తు మరణించాడు ఆ తర్వాత కుమారుడు దుర్వ్యసనాలకు లోనయ్యాడు దుర్వ్యసనాలే దుర్వ్యసనాలు తాగుడు వ్యభిచారము జూదము సీసా ఎత్తాడంటే ఇక అది మొత్తం పూర్తయ్యేంతవరకు వరకు కిందికి దింపను అని చెప్పి కొంతమంది హీరోలను మనకు చూపిస్తుంటారు కదా సినిమాలలో పాత సినిమాలలో అలా ఎత్తాడంటే ఇక దింపేవాడే కదా అలా తాగేవాడు వ్యభిచారుల దగ్గరికి వెళ్ళేవాడు జూదము ఇదే పని ఆస్తిని హారతి కర్పూరంలా అరిగించాడు తల్లి కూడా మరణించింది ఇక పరిస్థితి ఏమిటో చూడండి ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు అలా వెళుతూ వెళుతూ ఉన్నాడు సూర్యావతి అనే నగరానికి వచ్చాడు అక్కడ హేమగుప్తుడు అని ఒక వైశ్యుడు ఉన్నాడు సరాసరి ఆ హేమగుప్తుని ఇంటికి వెళ్ళాడు తన తండ్రి పేరు చెప్పాడు అయా మా ఫలానా ఊరు మా నాన్నగారు ఫలానా అని చెప్పి చెప్పాడు వెంటనే ఆ హేమగుప్తుడు గుర్తుపట్టాడు అయ్యయ్యో మీ నాన్నగారు తెలియని ఎవరికి ఎంత చక్కటి వ్యాపారం చేసేవాడు మీ నాన్నగారు ధనదత్తుడు హేలాపురం గదా మీది అబ్బో చాలా దూరము ఆ రాజ్యము ఈ రాజ్యము ఎంత దూరం ఉన్నాయి ఎంత దూరం వచ్చావు నాయన నువ్వు మేమెప్పుడు ఆ రాజ్యానికి రాలేదు మీ నాన్నగారే ఇటువైపు వస్తూ ఉండేవారు ఎందుకంటే మేమున్నటువంటి ఈ సూర్యావతి నగరము సముద్రానికి దగ్గరగా ఉంది సముద్ర వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అందుకని రకరకాల ప్రాంతాల నుంచి వైశ్యులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ పడవలలో వేరే ప్రాంతాలకు వెళుతూ ఉండేవారు అలా మీ నాన్నగారి పేరు నాకు తెలుసు పరిచయము చాలా మంచివారు మీ నాన్నగారు ధర్మాత్మలు అని ఈ హేమగుప్తుడు చెప్పాడు వెంటనే ఇతను దీనంగా మొహం పెట్టాడు ఏమైంది బాబు ఏమైంది అని చెప్పి అన్నాడు ఇక వీడు ఈ దొంగవేధవ ఎవరు ధనదత్తుని కుమారుడు వినికేం పేరు గీరు ఏం లేదు గాని వీడు ఒక కథ చెప్పాడు ఏం చెప్పాడంటే ఏమండి మా అమ్మ మా నాన్నగారు మరణించారండి ఇక నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని నేను వ్యాపారం చేద్దాము మా నాన్నగారు మెడుకువలు నేర్పించారు కదా చక్కగా అని వ్యాపారం చేయడం కోసం ఒక ఓడను అద్దెకు తీసుకున్నానండి అన్నాడు ఓడ అంటే ఏంటి అని చెప్పి అడక్కండయా తెలుగు వాళ్ళు ఓడ అంటే షిప్ అని చెప్పి అర్థం ఆ ఓడను అద్దెకు తీసుకొని అందులో రకరకాల పదార్థాలను ఇక్కడ దొరికే వాటిని సేకరించి ఆ ఓడలో వేసుకొని వేరే ఒక ద్వీపానికి వెళ్ళి అక్కడ అమ్మి అక్కడి నుంచి నేను తీసుకొని వస్తూ ఉన్నాను డబ్బు అక్కడ దొరికే కొన్ని పదార్థాలు తీసుకొని వస్తున్నాను వ్యాపారం చేయడం కోసం సరిగ్గా ఓడ మధ్యలో సముద్రం మధ్యలోకి రాగానే అతి భయానకమైన తుఫాన్ వచ్చింది అక్కడికి ఆ ఓడను నడుపుతున్నటువంటి సరంగు చాలా కష్టపడ్డాడు తీసుకొని వచ్చాడు అటు ఇటు ఊగిసలాడింది తుఫానులో చిక్కుకుంది ఓడ బాగా దెబ్బతిన్నది మరుసటి రోజు వచ్చేసరికి ఓడలో వచ్చేసాయి ఓడకు చిల్లులు పడుతూ ఉన్నాయి అక్కడికి చాలా దూరం తీసుకొని వచ్చాడు సరంగు కానీ తుఫానులో ఓడ మునిగిపోవడం మొదలయ్యింది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మునిగిపోతూ ఉన్నారు నాకు ఒక దుంగ దొరికింది ఆ ఓడకు సంబంధించిందే ముక్కలైపోయినటువంటి ఒక దుంగ దాన్ని నేను పట్టుకున్నాను అలా అలా నీళ్లలో తేలుతూ తేలుతూ నేను ఎలాగో ఒడ్డుకు చేరుకున్నాను నా ధనం మొత్తం పోయిందండి ఇది పరిస్థితి ఏం చేస్తాను సరే ఇక ఇటు నుంచి మా ఊరికి వెళ్ళలేము లేను ఏం చెప్తాను ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్లకు నాకు వ్యాపారంలో మెడుకువలు తెలుసు అన్నీ తెలుసు కానీ ధనాన్ని పోగొట్టుకున్నాను అని వీడు ఆ హేమగుప్తునికి కథ చెప్పాడు నిజానికి ఇలాంటిది వీడు కొన్నిసార్లు విని ఉన్నాడు వీళ్ళ స్నేహితులకు సంబంధించి తండ్రి చెప్పినటువంటివి అదే ఇప్పుడు ఈ హేమగుప్తునికి చెప్పేశాడు ఆ హేమగుప్తుడు పాపం చాలా మంచివాడు నమ్మాడు అయ్యయ్యో అయ్యయ్యో ఇలా జరిగిందా బాబు అయ్యయ్యో అయ్యయ్యో అని ఒక క్షణం ఆలోచించాడు భగవంతుడిని తలుచుకున్నాడు అయ్యో దేవుడా ఎందుకు ఇలాంటి కష్టాలు ప్రజలకు వీళ్ళ నాన్నగారు ఎంత ధర్మాత్ముడు వీళ్ళ నాన్నగారు ఈ ఊరు వచ్చినప్పుడు కూడా నేను గమనించాను దాన ధర్మాలు చేసి మరీ వెళ్ళాడు అసలు ఈ ఊరికి ఆ ఊరికి ఏం సంబంధమే లేదు అయినా గానీ వ్యాపారంలో లాభం వచ్చింది కదా అని ఆ లాభాన్ని ఇంటికి కూడా మొత్తం తీసుకెళ్లకుండా అందులో కొంత భాగము ఇక్కడ ఓడ దిగగానే ఇక్కడ కొద్దిమందికి దాన ధర్మాలు చేసి మరీ వెళ్తూ ఉండేవాడు అయ్యో అలాంటి వాడి కుమారునికి ఇలాంటి కష్టం వచ్చిందా అయ్యో అయితే నేను ఆదుకుంటాను అని చెప్పి అనుకున్నాడు వెంటనే ఈ హేమగుప్తుడు వాడితో చెప్పాడు నువ్వు ఇక్కడే ఉండు బాబు ప్రస్తుతం ఆలోచిద్దాం కానీ అని చెప్పి చెప్పాడు సరే అండి అని చెప్పి అన్నాడు వీడు ఈ హేమగుప్తునికి ఒక ఆలోచన వచ్చింది వీడు మంచి దృఢంగా ఉన్నాడు యవ్వనంలో ఉన్నాడు మంచి కుటుంబం నుంచి వచ్చాడు అది అర్థం అవుతోంది వ్యాపారంలో మెళుకోవాలి తెలుసు అని చెప్పి చెప్పాడు అది అర్థం అవుతోంది సరే విధివశాత్తు ఓడ మునిగిపోయింది నాకు ఒక అమ్మాయి ఉంది రత్నావతి నా కూతురికి వీడి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడే ఉంటారు కదా ఇల్లరిక ఉంటాడు నా కూతురు ఈ అబ్బాయి ఇక్కడే ఉంటారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు అని చెప్పి ఆలోచించాడు వెంటనే భార్య దగ్గరికి వెళ్ళి హేమగుప్తుడు ఇది పరిస్థితి ఇలా ఒక యువకుడు వచ్చాడు చాలా అందంగా ఉన్నాడు యువనంలో ఉన్నాడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు మన వ్యాపారులే వాళ్ళు కూడా మన వైశ్యులే వాళ్ళ నాన్నగారు చాలా గొప్పవారు మరి మన అమ్మాయికి ఇచ్చి వివాహం చేసి ఇక్కడే ఉంచితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది నాకు అని చెప్పాడు ఒక వారం పది రోజులు చూశారు చాలా చక్కగా ప్రవర్తించాడు ఈ హేమగుప్తుని భార్య కూడా సరే అండి పెళ్లి చేద్దామని చెప్పి చెప్పింది కూతురితో మాట్లాడితే మీ ఇష్టమే నా ఇష్టం అమ్మ అని చెప్పి అంది మీ ఇష్టమే నా ఇష్టం సరే సరే అమ్మ అని తల్లిదండ్రులు ఆ రత్నావతికిచ్చి ఘనంగా వివాహం చేశారు ఆ ఊళ్ళో వాళ్ళు కూడా సంతోషించారు హేమగుప్తుని కూతురికి వివాహం అయ్యింది అదృష్టవశాత్తు కూతురిని అత్తావారింటికి పంపించాల్సిన అవసరం లేకుండా అల్లుడు ఇక్కడే ఉండేలా దొరికాడు ఇంకేమిటి అల్లుడు హేమగుప్తుడు ఇద్దరు కలిసి ఇంకా అద్భుతంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు చక్కటి సమర్థుడు దొరికాడు అందంగా ఉన్నాడు యవనంలో ఉన్నాడు దృఢంగా ఉన్నాడు అబ్బో అని చెప్పి చాలా మాట్లాడుకున్నారు ఊళ్ళో కూడా ఇంకా వివాహం అయిన తర్వాత పదహారు రోజుల పండగ ఇవన్నీ చేస్తూ ఉన్నారు రత్నావతి ఇంకా వీడు ఇద్దరు ఆనందంగా కాపురం చేస్తూ ఉన్నారు కొన్ని రోజులు గడిచింది ఒకరోజు వీడు తన భార్య రత్నావతితో చెప్పాడు మనం ఒక్కసారి మన ఊరికి వెళ్ళి రావాలి అక్కడున్న మా స్నేహితులను బంధువులను ఒక్కసారి చూసి రావాలి మళ్ళీ వచ్చేద్దాం గాని మనము వెళదాము అని చెప్పి అన్నాడు ఆమె ఆలోచించింది చాలా దూరం అక్కడికి వెళ్ళాలి రావాలి అంటే కూడా అయితే అన్నాడు నీకు ఇష్టం లేకపోతే నువ్వు రాకు నేనైనా సరే వెళ్ళి వస్తాను ఒకసారి అని చెప్పి అన్నాడు అయ్యో నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుందండి తప్పకుండా ఒకసారి మా అమ్మకి నేను చెప్తాను అని చెప్పి రత్నావతి తన తల్లికి చెప్పింది ఆ తల్లి కాస్త భర్తతో అంది ఇలా వెళ్ళి వస్తాను అని చెప్పి అంటున్నాడండి అల్లుడు కూతుర్ని కూడా పంపిద్దాము ఇద్దరిని ఒకసారి చూసుకుంటారు కదా వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు ఇద్దరు వెళ్ళి వస్తారు అని చెప్పి భార్య ఇద్దరు మాట్లాడుకున్నారు ఎవరు ఆ రత్నావతి తల్లిదండ్రులు అంటే వీడి మామ సరే అని చెప్పి అన్నాడు మరి ఆయన వైశ్యుడు వ్యాపారి ఏమిటి వట్టి చేతులతో పంపిస్తాడా కూతుర్ని పంపించేటప్పుడు లేదు కదా అమ్మాయిని అద్భుతంగా అలంకరించి వాళ్లతో పాటు కొన్ని నగలు కొన్ని వస్తువులు కానుకలు ఇచ్చి అమ్మాయి వెంట ఒక దాసీనిచ్చి అమ్మాయికి ఇబ్బంది కలుగుతుందేమో అని తండ్రి ఆలోచన ఎలా ఉంటుందో చూడండి ఇచ్చి పంపించాడు అంటే రెండు రథాలు వెళుతూ ఉన్నాయి ఒక రథంలోనేమో వీళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు సంభారాలు అవన్నీ ఉన్నాయి ఒక రథంలోనేమో ఈ రత్నావతి ఆ భర్త మనం మాట్లాడుకోబోయేవాడు వాడు ఆ రత్నావతి దాసి ఈ ముగ్గురు ఉన్నారు వాళ్ళకి కావాల్సినవి అవన్నీ కూడా కొన్ని ఆ రథంలో ఉన్నాయి కట్నాలు కానుకలు ఇచ్చాడు కదా తండ్రి అవన్నీ కూడా ఇంకో రథంలో ఉన్నాయి అడవి గుండా వీళ్ళు వెళుతూ ఉన్నారు ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత వంట చేసుకొని తిందాము అని చెప్పి మధ్యలో ఆగారు సాయంత్రం పూట ఇక ఆ దాసి ఆమె ఉంది కదా నిప్పు రాజేసింది చక్కగా అన్నము పప్పు కూరలు అవన్నీ చేస్తోంది వీళ్ళు భార్యాభర్త అటు ఇటు అలా అలా తిరిగారు అడవిలో చూస్తూ ఉన్నారు వీడు ఒక పాడుబడిన బావిని గమనించాడు ఓహో పాడుపడిన బాగుందా అయితే చూసుకుందాం కానీ అని చెప్పి అనుకున్నాడు వీడు మెల్లిగా రథం నడపడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు భోజనం చేస్తారు కదా ఆ భోజనంలో వీడు ఏదో మందు కలిపి పెట్టాడు వాళ్ళు తిని చక్కగా వాళ్ళు పడుకున్నారు దాసిని ముందు తిను తిను అంటే దాసి తినదు ఎందుకు దాసి తినదు యజమానులు తినంది తానేలా తింటుంది అలా దాసి తినకుండా ఉంది ఇక వీడికి అర్థమైంది ఈ దాసి తినేలా లేదు అని సరిగ్గా రాత్రి అలా వస్తుంటే ఒక పెద్ద బండరాయి తీసుకొని దాసి నెత్తి మీద ఫట్ కొట్టాడు దాసి తలకాయ బద్దలైపోయి అక్కడే పడి కెవ్వున కేకేసి మరణించింది ఈమె ఆశ్చర్యపోయి అలా చూస్తుంటే ఈమె వంటి మీద ఉన్న నగలన్నింటినీ ఒల్చుకొని ఈమెను ఆ పాడుబడిన బావిలోకి తోసేశాడు ఈమె అంటే ఎవరు భార్య రత్నావతిని పాడుబడిన బావిలో తోశాడు ఆ నగలు కానుకలు అవన్నీ తీసుకొని ఊడాయించాడు వాళ్ళ ఊరికి వెళ్తున్నానని చెప్పాడు కదా వాళ్ళ ఊరికెళ్ళాడా ఎక్కడికెళ్ళాడని తెలియదు ఊడాయించాడు ఇక కాసేపు అయిన తర్వాత ఆ అర్ధరాత్రి ఎవరు బాటసారి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతూ అడవి దాటుతూ ఉన్నాడు దూరం నుంచి ఎక్కడి నుంచో మూలుగులు వినిపిస్తూ ఉన్నాయి ఆ బాటసారికి బాటసారికి భయం వేసింది అడవిలో రకరకాలుగా ఎరవు వేసేవాళ్ళు ఉంటారు బందిపోట్లుంటారు దొంగలుంటారు అమ్మో అని చెప్పి ఆ బాటసారి వేచి చూశాడు కాస్త నాలుగు ఐదు అవుతుంటే అప్పుడు ఆ ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా అని చెప్పి అలా చూస్తూ వెళ్ళాడు అక్కడ రథాలున్నాయి ఒక ఆమె తల బద్దలైపోయి పడిపోయింది ఇద్దరేమో మత్తుగా అలా పడి ఉన్నారు బతుకున్నారా పోయారా కూడా తెలియదు బావిలో చూస్తే ఆ రత్నావతి ఆ అమ్మాయి ఉంది కాపాడండి కాపాడండి అని చెప్పి అరుస్తోంది అయ్యో నేను కాపాడుతానమ్మా అని చెప్పి ఆ బాటసారి ఒక తాడు తయారు చేసి తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలతో ఆ పాడుబడిన బావిలోకి వదిలి ఆమెను మొత్తానికి బయటికి లాగాడు బయటకు వచ్చింది ఏమైంది అని చెప్పి అడిగాడు రాత్రంతా ఆలోచించింది బాధపడింది భర్త ఇలాంటి వాడు అని చెప్పి అనుకోలేదు ఇలా చేస్తాడని చెప్పి కూడా అనుకోలేదు కానీ భర్తను చెడ్డవాణి చేయడం ఇష్టం లేక బందిపోటు దొంగలు వచ్చారండి ఇలా చేశారు అని చెప్పి చెప్పింది అయ్యో తల్లి ఇలా అయ్యిందా మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి చూశాడు ఏమో అండి తెలియదు వీళ్ళు మత్తుగా నిద్రపోతూ ఉన్నారు బందిపోట్లు వచ్చారు ఇగో నా దాసిని చంపేశారు నా భర్తను పట్టుకొని వెళ్ళిపోయారు నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు నగలు డబ్బు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి ఏడుస్తుంది అయ్యో సరే అయితే నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాను అని ఆ బాటసారి మళ్ళీ ఆమెను తీసుకొని సూర్యావతి నగరానికి వచ్చి హేమగుప్తుని ఇంట్లో అప్పగించాడు అంటే తల్లిదండ్రులకు అప్పగించాడు ఇక ఆ అమ్మాయిని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు బాధపడ్డారు ఈమె ఏడుస్తూ నాన్నగారు ఇలా జరిగింది నాన్నగారు అని చెప్పింది ఏమైంది అంటే ఆ బాటసారికి ఏం చెప్పిందో అదే విషయం చెప్పింది భర్తను చెడ్డవాణ్ణి చేయలేదు అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఈ అమ్మాయి ఏం చెప్తోంది బందిపోట్లు వచ్చి మీద పడ్డారు దాసిని చంపేశారు ఆ రథం నడపడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎందుకో తెలియదు మత్తుగా పడి నిద్రపోతూ ఉన్నారు మరి ఆ బందిపోట్లు ఎక్కడి నుంచి మమ్మల్ని అనుసరిస్తూ వస్తున్నారో తెలియదు నన్ను ఆ పాడబడిన బావిలోకి తోసేశారు నా నగలన్నింటినీ వల్చుకున్నారు దాసి ప్రతిఘటించింది అని చెప్పి ఆమె తల బద్దలు కొట్టారు నా భర్తను వాళ్ల వెంట లాక్కొని వెళ్ళిపోయారు నా భర్త వస్తాడో లేదో తెలియదు అని చెప్పి ఏడడం మొదలుపెట్టింది తండ్రి పాపం కూతురికి ధైర్యం చెప్పాలి కదా వెంటనే తండ్రి అన్నాడు అమ్మ నువ్వేమీ భయపడకు బాధపడకు అనుకోని సంఘటన భయానకమైన సంఘటన నేను ఊహించుకోగలను నువ్వు చెప్తూ ఉంటే తల్లి నువ్వు బాధపడకు ఏం భయపడకు ఆయన వస్తాడు ఖచ్చితంగా వస్తాడు బందిపోట్లు ఎవరైనా సరే మన దగ్గర ఏదైనా డబ్బు ఉండి వాళ్ళకి ఇచ్చేసేస్తే వాళ్ళు మనల్ని ఏమి చెయ్యరు మీ ఆయన్ని పట్టుకొని వెళ్ళారు అంటే అక్కడే ఎక్కడో అడవిలోకి తీసుకెళ్ళి ఒంటి మీద ఉన్న నగలు వల్చుకోవడము ఆ నగలకు సంబంధించిన సమాచారాన్ని కనుక్కోవడము దానికోసం ఏమన్నా తీసుకొని వెళ్ళి ఉంటారు వదిలేస్తారమ్మా మళ్ళీ నీ భర్త వస్తాడులే ఏమి భయపడకు అని చెప్పి కూతురికి ధైర్యం చెప్పాడు తండ్రి కూతురు మనసులో అనుకుంటుంది ఇంకేం వస్తాడు ఆయన అయిపోయింది ఉడాయించాడు ఇక నేను ఇలా బతకాల్సిందే కాకపోతే భర్త ఇలాంటి దుష్టుడు దుర్మార్గుడు అంటే నా తండ్రికి చెడ్డ పేరు వస్తుంది కదా ఇలాంటి వాడినిచ్చి చేశాడా అని లేదు సమాజంలో కూడా పేరు వస్తుంది కదా అని ఆలోచించిందో ఏం ఆలోచించిందో మనకు తెలియదు కథలో డీటెయిల్డ్గా రాయరు మనం కొన్ని ఊహించుకోవచ్చు ఇక ఆమె ఇంట్లో అలా ఉంది రోజులు గడుస్తూ ఉన్నాయి వాడు నగలు కానుకలు ధనము తీసుకొని వెళ్ళాడు కదా మొత్తం వాడి ఊర్లోనే అన్ని అవగొట్టేశాడు వేష్యల దగ్గరికి వెళ్ళాడు జూదము తాగుడు ఇక ఎంత ఆనందించాలో ఆ డబ్బుతో అన్ని ఆనందాలు సుఖాలు ఆనందం అనే పదం ఉపయోగించద్దులేండి సుఖాలు అందం భౌతిక సుఖాలు అందాం అన్నీ అనుభవించేసేసి డబ్బులు మొత్తం అవగొట్టేశాడు కొన్ని నెలల్లోనే మొత్తం అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించాడు ఆ అమ్మాయిని ఎలాగూ పాడుబడిన బావిలో తోసేసాను అది చచ్చుంటుంది ఏం చేద్దాం బందిపోట్లు వచ్చి మీద పడ్డారు అలా జరిగింది అని చెప్పి చెప్పుదాం అప్పుడు డబ్బిస్తాడా మామ లేదు 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 ఇంకో పని చేద్దాం ఏం చెప్తా అంటే అక్కడి నుంచి ఇక్కడ రాగానే నా భార్య గర్భవతి అయ్యింది ఒక కుమారుడు పుట్టాడు అందువల్ల నేను ఆమెను ఇంత దూరం తీసుకొని రాలేకపోయాను అని చెప్తాను ఇవన్నీ చెప్తే మనుమడి కోసం అని చెప్పి కట్నాలు కానుకలు అవన్నీ బాగా డబ్బులు ఇచ్చి పంపిస్తాడు అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు అవగొట్టేయచ్చు అని చెప్పి వీడు ఆలోచించాడు సరిగ్గా చూసుకున్నాడు పది నెలలు గడిచిందా లేదా అన్ని చూసుకొని బయలుదేరి వచ్చాడు చెప్పుదాము మామగారి దగ్గరికి వెళ్ళి మీకు మనవడు పుట్టాడు అని చెప్పి చెప్దాము అని చెప్పి వచ్చాడు వీడు కానీ సరిగ్గా వీడు గుమ్మంలోకి రాగానే సూర్యావతి నగరంలో ఆ హేమగుప్తుని ఇంట్లోకి అలా రాగానే వీడి భార్య రత్నావతి కూర్చొని ఏదో పని చేసుకుంటోంది వీడిని చూసింది వీడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆమెను చూడంగానే వామ్మో ఇప్పుడు ఏం చెప్పాలి కథమతం మార్చేసేయాలి ఆలోచిస్తూ ఉన్నాడు ఈ పాటికి నా గురించి చెప్పుంటుంది నా తల బద్దలు కొడతారు నా పని అయిపోయింది పారిపోవాలా ఏం చేయాలి వీడికి అర్థం కావట్లేదు కాళ్ళు ఆడడం లేదు ఈ లోపల రత్నావతి వేగంగా అతని దగ్గరికి వచ్చి నేనేం చెప్పలేదు జరిగింది మీరు కూడా ఏమీ తెలియనట్టే ఉండండి ఇదిగో ఇలా బందిపోటలు వచ్చారు ఇలా జరిగింది అని చెప్పి నేను చెప్పాను ఇదే కథ నేను చాలామందికి చెప్పాను నాకు అలవాటైపోయింది చెప్పడము మీకు ఇప్పుడు చెప్తున్నాను ఇంట్లో తల్లిదండ్రులు అడిగినా ఇదే చెప్పండి అని చెప్పి చెప్పాడు అయ్యో సరే అని చెప్పి అన్నాడు ఆహా భార్య నన్ను కాపాడింది అని చెప్పి అనుకోని ఏదో రత్నావతి తప్పు చేశాను నాకు కొన్ని అప్పులు ఇలాంటివన్నీ ఉన్నాయి అందువల్ల అలా చేశాను నన్ను క్షమించు ఇవన్నీ ఏదో చెప్పాడు సరే అని చెప్పి ఊరుకుంది ఆ తర్వాత రత్నావతి తల్లిదండ్రులు కూడా అల్లుడిని చూశారు సంతోషించారు ఇక అతనికి స్నానానికి ఏర్పాట్లు చేశారు చక్కటి భోజనం పెట్టారు ఇక మళ్ళీ అమ్మాయి అల్లుడు ఇద్దరు ఇంట్లో ఉన్నారు కొన్ని రోజులు అలా గడుస్తుంటే ఒకరోజు మళ్ళీ తల్లి ఈ రత్నావతిని అలంకరించింది ఏడు వారాల నగలు ఉంటాయి కదా అలాంటి నగలు ఇంకా అసలు అద్భుతమైన నగలు అవన్నీ పెట్టి కూతుర్ని అలంకరించింది వెళ్ళమామి ఆయన చూస్తే సంతోషిస్తాడు కదా అని చెప్పి తల్లి చెప్పింది ఈ తల్లికి ఆయన గారి గురించి తెలియదు సరే అని చెప్పి రత్నావతి భర్త గదిలోకి వెళ్ళింది చూశాడు ఆహా ఎంత ఆనందంగా ఉంది నేను చూస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అని చెప్పి పొగిడాడు వీడు పొగడతలు ఏంటి ఆమెను చూసి కాదు ఆమె వంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని చూసి దాన్ని మొత్తం ఎత్తుకుపోవాలి అని చెప్పి వీడు మనసులో పడింది ఆమె నిద్రపోతుంటే సరిగ్గా చూసుకున్నాడు ఒక కత్తి తీసుకున్నాడు ఆమె గొంతు కోసేశాడు వంటి మీద ఉన్న నగలు మొత్తం ఒలుచుకున్నాడు మూటలు కట్టుకున్నాడు ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏముంది ఏ ఏ దారి మొత్తం తెలుసు కదా చక్కగా బయటికి వచ్చాడు వెళ్ళిపోయాడు ఇది మొత్తం మైనా రాజుకు రాణికి చిలుకకు చెప్పి ఇప్పుడు అర్థమైందా మగవాళ్ళు ఎంతటి నీచులో ఎలా దిగజారుతారో నేను నా కళ్ళతో నేను చూశాను అసలు ఎంతటి నీచులో చూడండి మగవాళ్ళు చిచి అందుకే నాకు ఈ చిలక అవసరం లేదు ఎవడ అవసరం లేదు మగతోడు అవసరం లేదు అని మైనా మాట్లాడడం మొదలుపెట్టింది వెంటనే చిలుక నవ్వి నువ్వు మగవాళ్ళ గురించి చెప్పావు మరి ఆడవాళ్ళ గురించి వినవా నేను చెప్తాను విను అని చెప్పి అంది చిలక సరే చెప్పు చిలక అని రాజు రాణి ఇద్దరు అన్నారు రాజు రాణి పేరేంటండి గుర్తుందా మీకు మర్చిపోయారా కామెంట్ సెక్షన్లో రాయండి చూద్దాం కథ ప్రోగ్రెస్ అవుతూ ఉన్న కొద్దీ కొన్ని పేర్లు మర్చిపోతూ ఉంటారు చాలామంది గుర్తు పెట్టుకోవాలి కామెంట్ సెక్షన్లో రాయండి మన మెమరీ పవర్ పెరగడానికి కూడా అండి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఎంత ఏకాగ్రతతో వింటున్నామో అని చెప్పి తెలుసుకోవడానికి మళ్ళీ కూడా మీరు వినొచ్చు కథలు చాలా సరదాగా ముప్పై రెండు సాలభంజుకల కథలు కూడా మీరు వినొచ్చు టీ మిక్స్చర్ ఛానల్లో వస్తున్నాయి ఇంకా పాత కథలు చాలా చాలా ఉన్నాయి ఇతిహాసం ఛానల్లో వినండి తప్పకుండా ఇప్పుడు చిలుక చెప్పినటువంటి కథ మనం చెప్పుకోబోతూ ఉన్నాం చిలుక చెప్తోంది కాంచనపురము అనే ఒక రాజ్యం ఉంది అక్కడ సాగరదత్తుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఆయనకు శ్రీదత్తుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు యౌవనంలో ఉన్నటువంటి కుమారుడు అలాగే జయశ్రీపురము అని ఇంకొక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో సోమదత్తుడు అనే ఒక వ్యాపారి ఉన్నాడు ఆయనకు ఒక కుమార్తె ఉంది అందమైన అమ్మాయి ఆమె పేరు జయశ్రీ కాంచనపురంలో ఉండే శ్రీదత్తుడు అనే యువకునికి జయశ్రీపురంలో ఉండే జయశ్రీ అనే అమ్మాయికి ఇద్దరికి వివాహం చేశారు వ్యాపారం పని మీద ఆ శ్రీదత్తుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంతకుముందు చెప్పిన కథకు ఈ కథకు ఎంత తేడా ఉంటుందో మీరు గమనించండి తెలుస్తుంది ఇంట్లో భర్త లేడు ఈ అమ్మాయి తన తల్లిదండ్రుల ఇంట్లో జయశ్రీపురంలోనే ఉండడం మొదలుపెట్టింది అంటే అత్తమామల ఇంట్లో ఉండకుండా అక్కడ వెళ్ళి ఉంటోంది తల్లిదండ్రుల ఇళ్ళల్లో అప్పుడు అవన్నీ అభ్యంతరాలు అవన్నీ ఉండేది కాదు భర్త ఇక్కడ లేడు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడు మళ్ళీ ఇటు వస్తుంది అటు వెళ్తుంది అది సర్వసాధారణం అక్కడ వెళ్ళి ఉండడం మొదలుపెట్టింది తల్లిదండ్రుల ఇంట్లో పెద్ద పెద్ద ఇల్లు ఏం మనలాగా చిన్న చిన్న ఇల్లు అనుకుంటున్నారా ఏదో చిన్న ఇల్లు లేకపోతే ఒక సింగిల్ బెడ్రూము లేకపోతే చిన్న ఒక డబుల్ బెడ్రూము చిన్న ట్రిపుల్ బెడ్రూము ఒక చిన్న డూప్లెక్స్ హౌస్ అనుకుంటున్నారా ఏంటండి ఇవన్నీ చెప్పి చిన్న చిన్న అని చెప్పి అంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారా వాళ్ళ దృష్టిలో పోలిస్తే మనం అన్ని చిన్న చిన్న ఇళ్ళే మనం ఎంత పెద్ద ఇల్లు అయినా వాళ్ళ దృష్టిలో చాలా చిన్న ఇల్లు అనిపిస్తుంది ఓసారి బంజారా హిల్స్ ప్రాంతానికి వెళ్ళండి బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు భారీ భారీ ఇళ్ళు అవన్నీ కట్టేసుకొని కొన్నటువంటి వాళ్ళు ఉంటారు అమెరికా లేదు కెనడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి భూభాగం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు పెద్ద పెద్ద ఇళ్ళు కడుతూ ఉంటారు ఇంకా భూభాగం ఉంది జనాభా తక్కువగా ఉంది కాబట్టి భారీ భారీ ఇళ్ళు కడుతూ ఉంటారు మన తెలుగు వాళ్ళని అడగని వాళ్ళు చెప్తారు అదే మన దగ్గర విజయవాడలోనో ఏ వైజాగ్లోనో అలాంటి ఒక భారీ ఇల్లు కట్టాలంటే అయిపోయింది కింద పడి గిలగిలలా తన్నుకోవాల్సిందే మన జీవితంలో అవునా కానీ అలాంటి భవనాలు పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి జయశ్రీపురంలో ఎవరికి ఈ జయశ్రీ తల్లిదండ్రులకు వ్యాపారులు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు అందరూ వ్యాపారం మీద భర్త దూర ప్రాంతానికి వెళ్ళాడు భర్త లేడు కదా ఈమె నవ యవ్వనంలో ఉంది ఈమె తన స్నేహితురాలతో కూర్చొని ఒకరోజు మాట్లాడుతూ బాధపడుతోంది నా యవ్వనం వృధా అయిపోతోంది నా యవ్వనం అడవి కాచిన వెన్నెలైపోతోంది అని స్నేహితురాలతో మాట్లాడుతోంది స్నేహితురాలు అలా ఆలోచించొద్దు నీ భర్త వస్తాడు దూర ప్రాంతానికి వెళ్ళాడు వ్యాపారం మీద వస్తాడు అని స్నేహితురాలు చెప్తోంది అయితే ఒకరోజు ఈ జయశ్రీ మేడ మీద కూర్చొని చూస్తోంది అటు ఇటు వెళ్ళే వాళ్ళను వచ్చేవాళ్లను ఆ వీధిలో ఒక యువకుడు కనిపించాడు వాడు అలా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు అందమైన యువకుడు ఆ యువకుణ్ణి ఈమె అలా తదేకంగా చూస్తుంది వాడు చూశాడు ఈమె కళ్ళతో సైగలు చేస్తూ చిరునవ్వు నవ్వుతూ ఇవన్నీ రావో ఈ మా ఇంటికి మాటున్నది మంచి మాటున్నది అనే టైప్లో సైగల్ చేస్తోంది ఇక వీడు ఊరుకుంటాడా వీడు కూడా కొన్ని సైకిల్ చేశాడు ఇద్దరు అలా వీధిలోనే సైగలతోనూ కళ్ళతోనూ ఒకరినొకరు ఇష్టపడ్డారు అయితే ఆమె ఇంట్లోపలికి వీడిని ఎలా తీసుకొస్తుంది తీసుకురాలేదు కాబట్టి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో మేమిద్దరం కలుస్తాం మాట్లాడుకుంటాము మాకు కాస్త మీ ఇంట్లో అవకాశాన్ని కల్పించు అని చెప్పి అంది ఆ స్నేహితురాలు సాధారణంగా అయితే వద్దు వద్దు అని చెప్పి చెప్పింది కానీ ఈమె అయితే ఈ జయశ్రీ బాగా డబ్బున్న అమ్మాయి కాబట్టి స్నేహితురాలకి చాలాసార్లు ధన సహాయం చేసింది దాంతో స్నేహితురాలు కూడా ఏమీ వద్దు అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు గట్టిగా సరే అని చెప్పి అంది ఇక ఈ జయశ్రీ అలాగే వాడు వాళ్ళిద్దరూ వీళ్ళింట్లో కలుసుకున్నారు ఇక మాట్లాడుకున్నారు మాటలు మాటలు కలుపుకున్నారు మనసులు మనసులు కలుపుకున్నారు ఇక ఆ తర్వాత మీరు ఊహించుకోవచ్చు వైవాహికేతర సంబంధం కొనసాగించడం మొదలుపెట్టింది అక్రమ సంబంధం వాడితోనే ఇలా ఇద్దరు ఆ స్నేహితురాలి ఇంట్లో అప్పుడప్పుడు కలుస్తూ ఉండడము ఇదే నడుస్తుంది ఇలా కొంతకాలం గడిచింది ఈమె భర్త శ్రీదత్తుడు ఒకరోజు తిరిగి వచ్చాడు సరాసరి ఆ శ్రీదత్తుడు రావడం రావడమే తన ఇంటికి వెళ్ళలేదు తన భార్య ఇక్కడుందని తెలుసు అక్కడికి వెళ్ళి భార్యను తీసుకొని తన ఇంటికి వెళదాము అని చెప్పి చక్కగా అక్కడికి వచ్చాడు అల్లుడు వచ్చాడు కదా ఇక ఏ స్థాయిలో మర్యాద చేస్తారో చూడండి నాకు ఒకటి గుర్తు అండి అల్లుడొచ్చాడని అగ్గగ్గలాడారు మృష్టాన్నమిడినారు మర్యాద చేశారు ఇలా ఒక కవిత చదివినట్టు నాకు గుర్తు నా చిన్నప్పుడు దేని మీద అనుకున్నారు చిట్ట చివరికి వస్తే అప్పుడు తెలుస్తుంది మనకు అల్లుడు కొత్త అల్లుడు అలకపాన్ పెక్కుతాడు అలుగుతాడు ఇల్లు కట్టించి అని చెప్పి అంటాడు ఇల్లు కావాలి ఇప్పుడు అల్లుడు గారికి సరే కట్టిస్తామా దాన్నేముంది నువ్వు దిగు అలకపాన్పు అంటారు ఆ నాకు దేంతో పడితే దాంతో కట్టిస్తే కుదరదు నాగార్జున సిమెంట్తోనే కట్టివ్వాలి అని చెప్పి అంటాడు అల్లుడు నాగార్జున సిమెంట్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అండి చాలా విచిత్రంగా ఉండేవి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు డిజైన్ చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి చాలా ఆసక్తికరంగా ఉండేది ఆ నాగార్జున సిమెంట్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో తెలుగుదనం అనేది తొణికి సలాడుతూ ఉండేది సాహిత్యం ఉండేది ఆలోచన విధానం ఉండేది చాలా బాగుండేవి అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళవి నాకు టక్కున అది గుర్తొచ్చింది అయితే ఇతనేమి అలక పాన్ప అని ఏమి ఎక్కలేదు అలక పాన్ప అంటే ఇంకోటి గుర్తొస్తుంది మేనరికాలు చేస్తూ ఉంటారు అంటే బావా మరదర్లకు పెళ్ళిళ్ళు చేయడాలు ఇవన్నీ ఉండేవి కదా మన భారతదేశంలో ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి సరే ఆ తర్వాత జెనటికల్గా ఇష్యూస్ వస్తాయని అదని ఇదని రకరకాల చర్చలు అని మీకు తెలుసు అయితే మేనరిక సంబంధాలు చేస్తూ ఉన్నప్పుడు నేను ఒకటి రెండు పెళ్ళిళ్లలో చూశాను బావా మరదలకు పెళ్లి చేస్తూ ఉన్నారు అలకపాన్పు ఎక్కడం అన్నది పెళ్లిలో ఒక వేడుకలాగా చేస్తారు ఒకప్పుడేమో పదహారు రోజుల పండగ ఏవి కదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తూ ఉండేవారు ఇక తర్వాత పెళ్ళిళ్ళల్లో ఇవన్నీ చేస్తూ ఉండేవారు అలకపాన్పు అని చెప్పి ఎక్కించారు ఇతను అలిగి ఏదో కాసేపు నేను రాను అని చెప్పి అన్నట్టుగా నటించాలి ఆ తర్వాత మళ్ళీ మామగారు వచ్చి రండి అల్లుడు గారు మీకు కారు కొనిస్తాను బైక్ కొనిస్తాను ఏదో చెప్పి మొత్తానికి తీసుకొని వస్తారనమాట వేడుకలాగా మేనేరిక సంబంధం ఎందుకు గుర్తొచ్చిందంటే మేనరిక సంబంధంలో ఒకసారి ఒక మామగారు నువ్వు వస్తారా లేకపోతే లేదు అల్లుడో నీ ఇష్టం అని చెప్పి అన్నాడు అది వేడుక అనమాట పెళ్ళిలో అంటే నువ్వు అలక పాన పెక్కినా ఏ పాన పెక్కినా ఎక్కడెక్కినా గోడెక్కినా చెట్టు ఎక్కినా నీకు నేనేమి ఇవ్వను సచ్చినట్టు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే మీ మరదల్ని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్పి ఆ మేనరికంలో మామగారి పట్టు అనమాట అలా ఉండేది సరే ఇక అల్లుడు వచ్చాడని చెప్పి చాలా చక్కగా ఆయనకు మర్యాద చేశారు అద్భుతమైన భోజనాలు తయారు చేయించారు అల్లుడికి చక్కటి పాన్పు ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద భవనాలు చెప్పాను కదా ఇక నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళు మీరు మాట్లాడుకోండి అని తల్లి కూతురికి చెప్పింది జయశ్రీకి ఆ జయశ్రీ వెళ్లకుండా బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే నించుంది వెళ్ళవే వెళ్ళు అని చెప్పి తల్లి గట్టిగా మాట్లాడింది ఎందుకు ఇలా చేస్తుంది కూతురు అర్థం కాలేదు తల్లికి కూడా సరే జయశ్రీ ఇక భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది ఆ పరుపు మీద మంచం మీద కూర్చుంది మొహం అటు తిప్పుకొని కూర్చొని ఉంది భర్తకు అర్థం కాలేదు అతనేమో మృదు మధురంగా మాట్లాడుతూ ఉన్నాడు భార్యతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ పక్క చాలా రోజుల నుంచి ఆమెను చూడలేదు అనేటటువంటిది ఉంది మరో పక్క విరహం కావచ్చు పక్క భార్యను కాస్త సరసంగా మాట్లాడుతూ దగ్గరకు తీసుకోవచ్చు అని కావచ్చు ఏమైనా కావచ్చు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఈమె మాత్రం మొహం తిప్పుకొని అటు తిప్పుకొని కూర్చొని ఉంది అలిగిందా ఏంటి అర్థం కాలేదు ఇతనికి సరే అని అతను తీసుకొచ్చినటువంటి మూటలు అన్ని విప్పాడు ఇప్పుడైతే సూట్ కేసులు ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళొచ్చాడు కదా నగలు తీశాడు ఇగో నీ కోసమే కొన్నాను తీసుకో ప్రియా అని చెప్పి భార్యకి ఇస్తూ ఉన్నాడు ఇదిగో ఈ హారాలు నేను అక్కడ కొన్నాను ఇదిగో ఈ పీతాంబరాలు ఈ చక్కటి వస్తువులు నీ కోసమే తీసుకో తీసుకో అని చెప్పి ఇస్తూ ఉన్నాడు ఎన్ని వస్తువులు ఎన్ని నగలు ఆమె ముందు పెట్టాడంటే అసలు ఎవరైనా సరే చూస్తే కళ్ళు తిరిగి కింద పడాలి ఆ స్థాయిలో ఉన్నాయి నగలు వస్తువులు అన్నీ ఇప్పుడైతే విదేశాలకు వెళ్ళి వస్తూ ఉన్నారు లేదు వెళుతూ ఉన్నారంటే వెయిట్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి ముప్పై కిలోలు ఇరవై ఎనిమిది కిలోలు ఇరవై మూడు ఇరవై ఐదు కిలోలు రకరకాల రెస్ట్రిక్షన్స్ అవునా అప్పుడు అవన్నీ ఏం లేవు పడవ మొత్తం వీళ్ళదే ఓడ ఎంత కావాలంటే అంత వేసుకొని ఓడ ఎంత బరువును భరించగలదో చూసుకొని మొత్తం వీళ్ళదే కదా ఎంత కావాలంటే అంత తెచ్చుకునే వాళ్ళు అనమాట ఇప్పుడైతే ఎవరైనా సరే మన భారతదేశం నుంచి విదేశాలకు వెళుతూ ఉన్నారంటే ఇక వెంటనే ఆ విషయం తెలుసుకున్న మిగతా వాళ్ళు యాక్టివేట్ అయిపోతారు అలర్ట్ అయిపోతారు ఏమండి అమెరికాలో మా అమ్మాయి ఉందండి యా అండి అమెరికాలో మా అబ్బాయి ఉన్నాడండి మీరు ఈ ఆవకాయ తీసుకెళ్ళండి కొంచెమే అండి ఆవకాయ కొంచెమే ఇది ఒక్క ప్యాకెట్టే అండి అంటారు ఆ తర్వాత ఒక్క ప్యాకెట్ ఒక్క ప్యాకెట్ కాస్త మూడు కిలోలు నాలుగు కిలోలు తీసుకొచ్చి అక్కడ పెడతారు ఈ స్వీట్ అండి మా అల్లుడు గారికి చాలా అండి నేతితో చేసినటువంటి స్వీట్ అండి ఇదండి ఈ చింతపండు అక్కడ దొరకదంట కదండి ఈ ఆవకాయ ఇలా ఉందండి ఏంటంటో చెప్తారు చెప్పి మొత్తానికి మూడు నాలుగు కిలోలు అంట కట్టేస్తారు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ వెళ్ళే వాళ్ళకే ఇరవై మూడు కిలోలు ఇరవై ఎంతనో ఉంటుంది బరువు ఇక దాన్ని మించి ఇక వీళ్ళు ఇచ్చేటటువంటి బరువు ఇంకో ఇద్దరు ముగ్గురు ఇచ్చారనుకోండి ఇలా ఇక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి కొరియర్ అని చెప్పి ఒకటి ఉంటుందండి కొరియర్ అని ఒక పదార్థం ఉంది ఈ ప్రపంచంలో చాలామంది మర్చిపోతారు ఒక కిలోకు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఎంతో తీసుకుంటారు అవునా ఇంకా అమెరికా లాంటి దేశాలకు పంపిస్తూ ఉన్నప్పుడు బరువు పెరుగుతూ ఉంటే ధర తగ్గుతూ ఉంటుంది కిలోకింత అని చెప్పి ఇరవై కిలోలు అండి చక్కగా ప్యాక్ చేసి స్వీట్స్ పచ్చళ్ళు పుస్తకాలు బట్టలు ఏమేమన్నాయో అన్నీ చక్కగా నీట్గా ప్యాక్ చేసి కొరియర్ వాళ్ళకి ఇస్తే ఆరు వేలు పదివేలు ఎంతో తీసుకుంటారు వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి వాళ్లకు పంపిస్తారు కొరియర్ చేస్తారు చక్కగా ఈ పని చాలామంది చెయ్యరు కొరియర్ని ఉపయోగించుకుందాం అన్నటువంటి ఆలోచన ఉండదు ఎవరు అమెరికా వెళుతున్నారు ఎవరు ఆస్ట్రేలియా ఎక్కడ ఎక్కడెళ్తున్నారు సింగపూర్ వెళ్తున్నారు తెలియగానే తీసుకో 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 అని చెప్పి ఇస్తూ ఉంటారు ఆ వాళ్ళు వద్దు అని చెప్పి చెప్పలేరు అదొక మానసికమైనటువంటి పరిస్థితి అనమాట ఇక అటువైపు నుంచి ఇటువైపుకు మన భారతదేశం లోపలికి వచ్చేవాళ్ళు ఉంటారు ఇక వాళ్లను అక్కడ అమెరికాలో మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఏంటి భారతీయులు పట్టుకుంటారు పట్టుకొని యా అండి మీరు ఇండియా వెళ్తున్నారు కదా సెల్ ఫోన్స్ ఒక రెండు ఉన్నాయండి రెండు ఐఫోన్సు కాస్త తీసుకెళ్తారా అని చెప్పి ఇస్తారు లేదా ఐప్యాడ్ అంటారు ల్యాప్టాప్ అంటారు అదంటారు ఇదంటారు మా మేనల్లుడి తోడికోడలి చిన్న పాపకు బొమ్మ కొన్నానండి కోతి బొమ్మ అని చెప్పి ఇస్తారు ఈ బరువు తీసుకెళ్లే వ్యక్తి మొహం వేసుకొని నిలబడి ఉంటాడు తీసుకెళ్లాలా వద్దా అదేమో సైజు ఇంత పెద్దగా ఉంటుంది బరువు ఎక్కువేం లేదండి అంటారు బరువు ఒక్కటే కాదు కదా ఒక్కసారి సైజు చాలా పెద్దగా ఉంటుంది అవన్నీ రెస్ట్రిక్షన్స్ ఆ వెయిట్ వీళ్ళు ఏమేమి తీసుకురావాలనుకుంటున్నారో ఇన్ని ఉంటాయి కదా నో అని చెప్పలేరు అందరూ ఒక దగ్గర కలిసి జీవిస్తున్న వాళ్లే ఇలాంటి సమస్యలు అనమాట ఎక్కువ సెల్ ఫోన్స్ ఎక్కువ ఐప్యాడ్లు ల్యాప్టాప్లు ఇవన్నీ తీసుకొని వస్తుంటే దుబాయ్లో కొన్ని సమస్యలు ఉంటాయి దోహాలో కొన్ని సమస్యలు యూరోపియన్ దేశాలలో కొన్ని సమస్యలు మన భారతదేశానికి వచ్చినాక కొన్ని సమస్యలు ఇవన్నీ దాటుకొని తీసుకొని రావాలన్నమాట ఇంకో జోక్ కూడా ఉంది దీని మీద ఇప్పుడు వద్దులేండి అలాంటివి అప్పట్లో లేవు తీసుకొచ్చాడు భార్య కోసమే ఎక్కువగా తీసుకొచ్చాడండి పాపం ఈ మహానుభావుడు ఆమె అసలు ఇతన్ని పట్టించుకొనే పట్టించుకోదు మొహం అటు తిప్పి కూర్చుంది ఆయన అవన్నీ చూపిస్తుంటే ఏదో ఆసక్తి లేనట్టుగా చూస్తోంది ఇక సరే ఏంటో ఈమె అలిగిందా ఏంటి అని చెప్పి అర్థం కాలేదు భర్తకు పడుకున్నాడు బాగా అలసిపోయాడు కదా ప్రయాణ బడలిక గాఢ నిద్ర లోపలికి వెళ్ళిపోయాడు నిద్రపోతూ ఉన్నాడు ఇక ఈమె లేచింది ప్రియుణ్ణి కలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంది భర్త కాదు ఇప్పుడు ప్రియుడు కావాలి ఈమెకు ఆ స్థాయిలోకి దిగజారింది ఇక వాణ్ణి ప్రియుడు అనాలా ఇంకేం అనాలా ఇక మీరు ఆలోచించుకోండి నేను అనను కానీ ఈమె లేచి మెల్లిగా నడుచుకుంటూ అలా బయటికి వస్తోంది ఆ చీకట్లో ఆమె అలా వెళుతూ ఉంటే ఒక దొంగ ఆమెను చూశాడు ఆమె ఒంటి మీద కొన్ని నగలు అవి కనిపిస్తున్నాయి అమ్మో ఎవరో బాగా డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలా ఉంది మొత్తం నగలని నొక్కేద్దాము అని చెప్పి దొంగ మెల్లిగా ఆ చీకటి నీడలల్లో ఆమెను అనుసరిస్తూ వస్తున్నాడు ఆమెకు తెలియదు దొంగ వస్తున్నాడని ఈమె సరాసరి అలా నడుచుకుంటూ వెళ్ళి తన ప్రియుడి ఇంట్లోపలికి వెళ్ళిపోయింది తాళం తాళంచేవి ఎక్కడ పెడతాడు ఏంటి కూడా మీకు తెలుసు అనమాట టక్కున తీసుకుంది అక్కడెక్కడో మల్లెపోదల్లో తాళం చేయి ఉంది ఇంటి ముందు తీసుకొని తెలుపు తెరిచి టకటక లోపలికి వెళ్ళిపోతుంది దొంగ ఆశ్చర్యంగా చూస్తూ మెల్లుగా పైకెక్కి కిటికీ లోపలి నుంచి అలా చూస్తూ ఉన్నాడు లోపల ఈమె ప్రియుడు మంచం మీద అలా పడిపోయి ఉన్నాడు ఆమె ప్రియునికి అంతకుముందే పాము కాటు వేసి ఉంది ఈమెకు అసలు తెలీదు అర్థం కాలేదు ఇల్లంతా చీకటిగా ఉంది ఈమెకు ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసు కాబట్టి అలా సరాసరి వెళ్ళిపోయింది ఈమె ప్రియుడు అంతకుముందే మరణించి ఉన్నాడు ఈమెకి తెలీదు వెళ్ళి గట్టిగా వాడిని కౌగులించుకుంది నేను వచ్చాను నా భర్తను కూడా పక్కన పెట్టేసి వచ్చాను అసలు నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అని చెప్పి కౌగిలించుకుంది కౌగులించుకుంది ఇదంతా ఆ ఇంటి ఎదురుగా ఒక పేద వృక్షముంటే ఆ వృక్షం మీద కూర్చున్న ఒక ప్రేతము చూసింది అంటే ఒక భూతము ప్రేతము పిశాచము ఇక మీరేమన్నా అనుకోండి ఓహో అని చెప్పి భూతము ఆ మరణించినటువంటి ఈమె ప్రియుని శరీరాన్ని ఆవహించింది ఒక్కసారిగా ఆ శరీరంలో కదలికొచ్చింది వెంటనే ఈమెను ముద్దు పెట్టుకుంది ఈమె కూడా ముద్దు పెడుతోంది ఆ ప్రేతము వాడి లోపలికి దూరింది కదా ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకుంది రాక్షస కౌగిలి నలిపి పారేస్తున్నట్టుగా కౌగిలించుకుంది ఆ తర్వాత ఆ ఆవేశంలో కటుక్కున ఈమె ముక్కు కొరికింది వెంటనే ఈమె కెవ్వున అరిచి గట్టిగా తోసేసి ముక్కు కొరికావేంటి అని చెప్పి గబగబ ఏడుస్తూ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది మోటు సరసం ఏమిటో కానీ రాక్షస సరసం ముక్కు కొంత భాగం ఊడిపోయింది ఆమెకు రక్తం కారిపోతోంది దొంగ చూస్తూ ఉన్నాడు వాము ఇదేంటి అని చెప్పి దొంగ ఏమనుకుంటున్నాడంటే ఆ అమ్మాయి నగలు వల్లుచుకోవచ్చు వాడెవడో అక్కడ పడుకొని ఉన్నాడు కదా వాడి ఇంట్లో కూడా మొత్తం దోచుకొని వెళ్ళొచ్చు తాళం ఎక్కడ ఎక్కడుందో అర్థమైంది కదా అని చెప్పి వాడు అనుకుంటున్నాడు కానీ ప్రేతం వెంటనే ఆ దేహాన్ని వదిలేసేసి మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోయింది దొంగకి అన్నీ తెలియట్లేదు కానీ వాడు చచ్చిపోయి పడున్నాడు అన్న విషయం చాలా జాగ్రత్తగా గమనిస్తుంటే దొంగకు అర్థమైపోయింది కానీ మరి ముక్కు ఎలా అసలు ఏం జరిగింది ఏం అర్థం కావట్లేదు దొంగకి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఈమె ఏడ్చుకుంటూ ముక్కుకు తన చీరను అడ్డం పెట్టుకొని రక్తం గారుతుంటే పరుగు పరుగున ఇంటికి వెళ్ళి చెప్పింది స్నేహితురాలు తలకాయి పట్టుకొని సరే ఓ పని నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే గట్టిగా ఏడువు నీ గదిలో కూర్చొని మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఏదైనా సరే వేరే విషయం చెప్పు ఈ విషయం చెప్పకు అని చెప్పి అంది సరే అని ఇంక ఈమె ముక్కలా గట్టి పట్టుకొని పరుగు పరుగున తన గదికెళ్ళి గట్టిగా రాగాలు శోకాలు తీస్తూ ఏడవడం మొదలుపెట్టింది వెంటనే ఆమె తల్లిదండ్రులు వచ్చి తలుపు తట్టారు భర్త లేచాడు ఎందుకు ఏడుస్తుందని ఆశ్చర్యపోయాడు ముక్కుకు తన చీరను కొంగును అలా అడ్డం పెట్టుకొని ఉంది తలుపు తెరిచారు బయటికి వచ్చింది చూస్తే ముక్కు కొరికినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది రక్తం కారిపోతోంది వెంటనే తల్లిదండ్రులు వైద్యున్ని పిలిపించారు వైద్యం చేయిస్తూ ఉన్నారు ఏమైంది అని చెప్పి అడిగారు నా ముక్కు కొరికాడు నా భర్త ఈయన మోటు సరసం ఏంటో గానీ చూడండి నా ముక్కు కొరికేశాడు అని చెప్పి భర్త మీద పెట్టేసింది నెపం భర్త మీద వేసేసింది ఒక్కసారి ఆశ్చర్యపోయాడు చీ చీ ఎంతటి మనస్తత్వం ఉన్న స్త్రీమే ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు నాగుపాము కంటే భయంకరమైనది ఆయుధం ధరించిన బందిపోట్ల కంటే భయంకరమైనది శత్రువుల కంటే భయంకరమైనది నిర్లజ్జగా ఎలా మాట్లాడుతోంది భయం లేకుండా అసలు ఎలా ప్రవర్తించింది నేను నగలు అవన్నీ చూపిస్తుంటే నేను నిద్రపోయాను ఇప్పుడు ఏం జరిగిందో ఏమైందో ఇలా నా మీద వేస్తోంది ఏంటి నన్ను వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తోందా దానికోసం ఇవన్నీ చేయడం ఎందుకు ఏంటి భరతకర్థంగా అవట్లేదు అనుకుంటూ ఉన్నాడు తాగుబోతులు ఏదైనా అసలే చెత్తవాగుడు వాగుతూ ఉంటారు అలా వాగుతోంది ఏంటి ఈమె ఇలాంటి దుష్టురాలైన స్త్రీయా స్త్రీ ఇంత దుష్టురాలాగా ఉంటుందా రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ఇంకా మనసులో ఏం చెప్తాడండి ఎందుకంటే అప్పటికే అత్తామామలు వచ్చిన వైద్యుడు అందరూ ఇతన్ని దోషిలాగా చూస్తూ ఉన్నారు వెంటనే విషయము రాజుగారి దాకా వెళ్ళింది కొత్వాళ్ళకు వెళ్ళింది సరే విచారిద్దాము తీసుకురండి అని చెప్పి వాళ్ళందరినీ మరుసటి రోజు ఆ స్థానానికి తీసుకొని వచ్చారు కొత్వాలు ఆయన విచారిస్తూ ఉన్నాడు భటులు వచ్చారు ఇప్పుడు కొత్తవాళ్ళు అడుగుతూ ఉన్నాడు ఎందుకు ముక్కు కొరికావు అని ఇతన్ని అడిగాడు అది కాదండి అసలు అని చెప్పి ఇతను చెప్తుంటే ఎందుకు ముక్కు కొరికావు అన్నాడు అయ్యా అది కాదండి అసలు విషయం ఏంటంటే అని చెప్పి ఈమె భర్త చెప్పబోతుంటే ముక్కెందుకు కొరికావు అన్నాడు అయ్యా నేను కొరకలేదండి ముక్కెందుకు కొరికావు అయ్యా నాకేం తెలియదండి ముక్కెందుకు కొరికావు అదే ప్రశ్న వేస్తున్నాడు ఏం చెప్తాడు ఇంకా ఎందుకంటే ఆమె ఆ ఇంట్లోనే ఉంది ఆ గదిలోనే ఉంది అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటున్నారు కదా ఆ గదిలో భర్త మాత్రమే ఉన్నాడు ఇది జరిగింది వెంటనే తీర్పిచ్చాడు కొరత వేయండి ఇతనికి అని చెప్పారు కొరత అంటే ఏంటో తెలుసా శూలాన్ని దింపుతారు శూలదండనం అని చెప్పేస్తారు కదా దాని మీద కూర్చోబెడతారు శూలము నెమ్మదిగా శరీరంలోపలికి దిగుతూ ఉంటుంది మధ్యయుగాలలో కూడా ఇలాంటి భయంకరమైన శిక్షలు అవన్నీ ఉండేవి ఇప్పుడున్నటువంటి శిక్షలు వేరు ఒకప్పుడు అతి భయానకమైన ఘోరమైన శిక్షలు ఉండేవి కొన్నింటికైతే ఇక మా రాజ్యంలో ఇలాంటి శిక్ష విధిస్తాం మేము నువ్వు స్త్రీని ఈ విధంగా అవమానిస్తావా ముక్కు కొరుకుతావా అది కూడా నీ భార్య ఇంత హింసాత్మకమైన ప్రవృత్తి ఉందా నీకు నువ్వు బతకడానికి వీల్లేదు శూలం దింపండ్రా అని చెప్పి శిక్ష వేశారు అప్పటిదాకా ఇదంతా చూస్తున్న దొంగ జనాలల్లో ఉన్నాడు ముందుకు దూసుకొని వచ్చాడు ఆగండి అని చెప్పి అన్నాడు ఏమిటి ఏమిటి అని చెప్పి అన్నారు అయ్యా నేను దొంగను అని చెప్పి అన్నాడు అనగానే ఒక్కసారిగా భటులు బల్యాలు పైకెత్తారు మీరేం భయపడకండి అయ్యా నేను దొంగను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాను నాకు తెలుసు శిక్ష పడుతుందని నేను దొంగను అని చెప్పి మీ ముందుకు వస్తే నాకు శిక్ష వేస్తారని తెలుసు అయినా సరే నేను ముందుకు వచ్చాను ఒక విషయం చెప్పడానికి వచ్చాను అయ్యా రాత్రిపూట జరిగింది ఇది ఈమె వాడెవడో ఇంటికి వెళ్ళింది వాడు ఈమెను గట్టిగా కౌగులించుకొని నలిపేస్తూ ఉన్నాడు వాడు ఈమె ముక్కు కొరికాడు కావాలంటే మీరు వాడింటికి వెళ్ళండి వాడు అక్కడ చచ్చిపోయి పడున్నాడు ఈమె ముక్కు కొరికాడు ఆమె ముక్కుకు సంబంధించిన ఆ ముక్క వాడి నోట్లోనో పక్కన పడి ఉంటుంది వెళ్ళి చూడండి వాడి శరీరం మీద బట్టలు కూడా మీరు గమనిస్తే రక్తంతో తడిసి ఉంటాయి నేను ఖచ్చితంగా చెప్తున్నాను అసలు ఆ ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలుసు అసలేం జరిగింది అని మొత్తం దొంగ తాను చూసింది చూసినట్టు కళ్ళకు గట్టినట్టు చెప్పేశాడు ఈమె స్థాను అయిపోయి చూస్తోంది వెంటనే భటులు పరుగు పరుగున అతని ఇంటికి వెళ్లారు గమనించారు అతను చచ్చిపోయి పడున్నాడు పాము కాటుకు అతని నోట్లో అలాగే కాస్త బయటికి ముక్కు కొరకబడి ఉన్నది వాళ్ళు తీసుకొని పరిశీలించారు రక్తాన్ని పరిశీలించారు అక్కడున్న వాతావరణాన్ని పరిశీలించారు వాళ్ళకి అర్థమైపోయింది ఈమె వాళ్ళ ఇంటికి వచ్చింది వాడే ఈమె ముక్కు కొరికాడు కానీ ఆ తర్వాత పాము కాటేసి మరణించాడు అని వీళ్ళు అనుకున్నారు ఆ ప్రేతం గురించి అవన్నీ తెలియదు వీళ్ళకు వీళ్లకు వెళ్ళి కొత్వాలకు చెప్పారు కొత్త మొత్తం విచారించి ఓహో ఇదా సంగతి దుష్టురాలా నువ్వు అక్రమ సంబంధం ఇలాంటిది పెట్టుకొని దుష్టురాలా నువ్వు వైవాహికేతర సంబంధాన్ని పెట్టుకొని ఇవన్నీ చేశావు సరే కానీ నీ భర్తను దుర్మార్గుణి చేయడానికి నీ భర్త మీద ఇలాంటి భయంకరమైన నెపం వేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావా అని వెంటనే ఆమెకు గుండు కొట్టించి ఆమెకు నల్లటి రంగు పూసి గాడిద మీదకెక్కి ఊరేగించండ్రా అని చెప్పి కొత్త గర్జించాడు ఇలాంటి ఉండేవన్నమాట శిక్షలు ఆ తర్వాత వదిలేశారు ఆమెను అంటే ఆమెనేమి చంపడం అవన్నీ చేయలేదు వదిలేశారు కాకపోతే ఆమె గౌరవం పోయింది ఆమె సంబంధించినటువంటి విషయం మొత్తం ఊళ్ళో తెలిసిపోయింది ఇక కొత్వాలు ఆమె భర్తను ఆ దొంగను ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్లకు తమలపాకులిచ్చి వాళ్ళను పంపించాడు తమలపాకులు ఇచ్చి పంపించడం ఏంటండి అంటే ఒక గౌరవానికి సూచన అసలు ఈ తమలపాకులు ఇచ్చి న్యాయం తీర్చడము ఇదంతా కూడా కాకతీయుల కాలంలో కూడా ఉండేది అని పివి పరబ్రహ్మ శాస్త్రి గారు వారు చెప్పారు పివి పరబ్రహ్మ శాస్త్రి గారు ఎవరు ఏంటి అన్నది ఒక వీడియో పెట్టాము ఒక పది రోజుల క్రితం ఆ వీడియో చూడండి తెలుస్తుంది మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ హిస్టారియన్ పివి పరబ్రహ్మ శాస్త్రి గారు మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఆర్కియాలజిస్టు పరబ్రహ్మ శాస్త్రి గారు న్యూమిస్మాటిస్టు ఒకసారి ఆ వీడియో చూడండి ఇతిహాసం ఛానల్లో పెట్టాము అలాంటివి చూస్తూ ఉంటే తెలుస్తుందండి మీకు గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఇది మొత్తం చిలుక చెప్పి ఇప్పుడు అర్థమైందా స్త్రీలు కూడా ఎలాంటి వాళ్ళలో నేను విన్నాను ఈ కథ నాకు తెలుసు అని చెప్పి చిలుక అంది ఇప్పుడు రాజు రాణి ఇద్దరు మొహామొహాలు చూసుకున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత బేతాళుడు విక్రమార్కునితో విక్రమార్క ఇప్పుడు చెప్పు స్త్రీలు పురుషులు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇవన్నీ నువ్వు చూసావు మరి ఇద్దరిలో దుష్టత్వం ఎవరిలో ఎక్కువగా ఉందంటావు అని చెప్పి బేతాళుడు ప్రశ్న వేశాడు విక్రమార్కుడు మొత్తం విని నా ఆలోచనలు ఏంటో చెప్తాను విను స్త్రీలు పురుషులు అందరూ మంచివాళ్లే మానవులు మంచివాళ్ళు స్త్రీలలో అమ్మతనము ఉంటుంది పురుషునిలో ఇదిగో ఈ విధంగా సమర్థత ఉంటుంది ఈ లక్షణాలు ఉంటాయి స్త్రీలో ఈ మంచి లక్షణాలు ఉంటాయి సమాజం అనేది స్త్రీ పురుషులు చక్కగా జీవిస్తూ ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ బాధ్యతలు పోషిస్తూ ఉండడం వల్ల సమాజం ముందుకు వెళుతూ ఉంటుంది అయితే మనం ఇక్కడ దుష్టుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్త్రీలు పురుషులు అని చెప్పి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దుష్టత్వము ఎవరిలో ఎక్కువగా ఉంది అని చెప్పి నువ్వు అడిగేవాటు చెప్తూ ఉన్నాను అది కూడా నా అనుభవం నుంచి నేను చెప్తూ ఉన్నాను దుష్టత్వంతో వచ్చినటువంటి వాళ్ళు నేరాలు చేసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను నా జీవితంలో స్త్రీలను చూశాను పురుషులను చూశాను స్త్రీల విషయానికి వస్తే తెగిస్తే ఆ స్థితి కూడా దాటిపోయినటువంటి వాళ్ళని నేను చూశాను కానీ నేరాలు ఎవరు ఎక్కువగా చేస్తారు అని చెప్పి చూస్తే పురుషులే ఎక్కువగా నేరాలు చేస్తారు అందులో ఏం సందేహం లేదు స్త్రీలు తక్కువ నేరాలు చేస్తారు నేరం చేయాలన్నటువంటి మనస్తత్వం కానీ అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి స్త్రీలల్లో నేరాలు చేసేటటువంటి వాళ్లలో పురుషులే ఎక్కువగా ఉంటారు అని ఒక విశ్లేషణ లాంటిది విక్రమార్కుడు ఇచ్చాడు ఇది మొత్తం వినగానే బేతాళుడు రెవ్వున ఎగిరిపోయి మళ్ళీ ఆ వృక్షం మీద వాలాడు వేలాడుతూ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి విక్రమార్కుడు వెనుదిరిగి ఆ వృక్షం వైపుకు వెళుతూ ఉన్నాడు ఇదండి కథ చూశారు కదా చాలా పెద్ద కథ ఈరోజు నేను చెప్పింది అందుకే ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఒకరోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎక్కువ మంది చూస్తారు అని చెప్పి అవునా అర్థమవుతుంది కదా ఎందుకు రోజు అప్లోడ్ చేయడం లేదో నేను కథ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అండి మంచినీళ్లు కూడా తాగకుండా గుక్క తిప్పుకోకుండా కంటిన్యూగా మాట్లాడుతూ ఉన్నాను సింగిల్ టేక్లో మాట్లాడుతూ ఉన్నాను మధ్య మధ్యలో ఆగడము నీళ్లు తాగడము ఆలోచించడము స్క్రిప్ట్ చూడడము ఇలాంటివి ఏమీ లేవు నో స్క్రిప్ట్ ఇన్ మై హ్యాండ్ కంటిన్యూగా కథ చెప్పడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు చెప్తూనే ఉన్నాను ఇప్పుడు నేను ఇది ఆపిన తర్వాత కాసిని మంచినీళ్ళు తాగితే తప్ప ఓకల్ కార్డ్స్ అనేవి మళ్ళీ కాస్త సెట్ అవ్వవు ఆ స్థాయిలో కంటిన్యూగా చెప్తూ ఉన్నాను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అండి ఒక లైక్ కొట్టడానికి చాలామంది బాధపడుతూ ఉంటారు ఒక కామెంట్ రావడానికి బాధపడుతూ ఉంటారు సబ్స్క్రైబ్ అవ్వడానికి బాధపడుతూ ఉంటారు మరి చెప్పేవాళ్లకు ఏ స్థాయి శ్రమ ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరే అది కూడా బేతాళ కథను అధ్యయనం చేసి నేను చెప్తూ ఉన్నాను ఇది ఎక్కడో చందమామ కథలో వచ్చినటువంటి దాన్ని తీసుకొని వచ్చి చదవడాలు అలాంటివి ఏమీ కూడా నేను ఇంతవరకు చేయలేదు ఇతిహాసం ఛానల్లో మీకు తెలుసు మరి మీరేం చేయాలండి వెంటనే వీడియోకి లైక్ కొట్టాలి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయాలి మీ అభిప్రాయాలు రాస్తూ ఉండాలి ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వాలి అలాగే బెల్ బటన్ కూడా నొక్కాలి ఇతర వీడియోస్ కూడా చూడండి ధన్యవాదాలు